రేవాణి గారు ఒక లెక్చరర్ గా తన కెరీర్ ప్రారంభించి అవును సార్ తర్వాత మీరు అడ్వకేట్ రంగం వైపు ఎందుకు రావాలంటారు బైపీసీ కోర్స్ తీసుకుని డాక్టర్ గా వెళ్దామని నేను చాలా విశ్వప్రయత్నం చేశాను నేను అక్కడ విజ్ఞాన స్టూడెంట్ని ని గుంటూరు విజ్ఞాన రత్తయ్య గారి స్టూడెంట్ని నేను టూ మార్క్స్ తోటే నాకు మెడిసిన్ మిస్ అయింది సార్ అన్నాక నాకు ప్రత్యామ్నాయంగా ఏమనిపించింది అంటే లా అయితే ప్రొఫెషన్ బాగుంటుంది మీరు చేసిన పన్నెండు సంవత్సరాల సర్వీస్లో మీకు బాగా గట్టిగా స్టాండర్డ్స్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరు నేను చిన్న చేపపిల్లలా సముద్రంలో పడ్డట్టు ప్రాక్టీస్ లేకుండా ఏమీ లేకుండా నాంపల్లి కోట్లో పడ్డా సో ఆ చేపపిల్ల ఈదన్నా ఇదాలి పోనన్నా పోవాలి నేను ఇదేను సార్ సివిల్ కేసులో కొన్ని 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 కేసుల్లో తరతరాల తర్వాత దాని ప్రతిఫలం వస్తుంది అంటారు అవును సార్ ఇప్పుడు తాతగారు వేస్తే తండ్రికి కూడా రాదు మన వచ్చిన రోజులు ఉంటాయి ఫస్ట్ తీసుకుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు సార్ ఫస్ట్ ఫస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ అసలు అప్పుడు క్రైమ్ సీసీ నెంబర్లు అంటే కూడా పెద్దగా తెలియదు కొన్ని కొన్ని ఫ్యామిలీలో ఆమెకి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తారు సార్ తల్లిదండ్రులు భర్తతో ఆమె సరిగ్గా ఉండలేక గతం మర్చిపోలేక అప్పుడు కూడా సూసైడ్ చేసుకోవచ్చు పేరెంట్స్ ఏం చేస్తారంటే దాచిపెట్టి అల్లుడు ద్వారా అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫోర్ నైన్టీ పెడతారు హర్నిష్ కుమార్ జడ్జ్మెంట్ వచ్చాక ఫస్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ తీసుకున్నంత సీరియస్గా ఇప్పుడు తీసుకోవట్లేదు మీరు చెప్తుంది చాలా వాస్తవం ఎందుకు అని అంటే కొన్ని కొన్ని సార్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఉంటారు నిజమైనటువంటి కేస్ పెట్టినప్పుడు ఆడవాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఫాల్స్ కేసెస్ హస్బెండ్ని వదిలించుకుందామని కూడా ఈ కేసెస్ పెడుతుంటారు అట్లాంటప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది వాళ్ళు పడ్డాయి ఉన్నాయి కానీ నిజంగా నేను చూసింది ఏంటంటే కానీ ఈ జనరేషన్లో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఎందుకంటే అమ్మ పని చెప్పట్లేదు సార్ సో అక్కడికి వెళ్ళి ఆమె టీ పెట్టాలనే కష్టపడుతుంది టు బి ఫ్రై సో మనం ఏం చేయాలంటే మ్యారేజ్ అవగానే ఒక వంటామని ఒక సర్వీణుడు పంపించే విధంగా ఉండాలి ఏంటమ్మా నేను హెరాస్ చేసిందంటే సార్ నేను వెళ్ళంగానే నన్ను పని చేయించారు కిచెన్ పని చేయించారు అయ్యో అంతంత బాగా హెరాస్ చేశారమ్మా అంత బాధ పెట్టారా అని వాళ్ళు సరికాస్టిగా అడుగుతుంటారు ఎందుకనంటే ఒకటి ఉంది కదా ఆడవాళ్ళు అంటే ఇంట్లో పని చేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది కదా నేను చెప్పిన కేసులు అంటే పెట్టి వస్తే ఈగోస్ ఆమె కాదు ఆయన పెట్టాలి పక్కకి ఎందుకనంటే ఫ్రాక్చర్ జరిగింది ఆయన వల్ల ఆమెకి ఈగో ఆమెకి ఎక్కడుంది సార్ ఆయన తన్నింది ఇంకోరైతే ఈగో ఉంటే నేను ఇంకోటి వేసేది ఆయనకో ఫ్రాక్చర్ అయ్యేది కదా మగవాళ్ళు మారదు మార్చినట్టు ఉంటారు మేడం మీరు మూడు సంవత్సరాలు ఫోర్ నైన్టీ కేసు చూశారు ఫోర్ నైన్టీ ఎయిట్లో మీరు ఇందాక మన ఇంటర్లో మాట్లాడారు ఎక్కువ శాతం నిజంగా నిజమైన బాధ్యతలు రారు అవునండి మీరు చూసిన మూడు కేసుల్లో ఫాల్స్ కేసు కానీ నిజంగా ఫిట్ కేసు కానీ

పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ సార్ నూట ఇరవై మూడు మంది విట్నెసెస్ అందులో ఉన్నది త్రీ నాట్ సిక్స్లో కన్వెక్షన్ రావాలంటే కొన్ని కొన్నిసార్లు డీడీలు ఉంటాయి సార్ డైన్ డిక్లరేషన్ సో డైన్ డిక్లరేషన్ పర్ఫెక్ట్గా రికార్డు ఉంటే కొన్ని కేసులు ఆసేసి మనం చేయొచ్చు డాక్టర్స్ ఏదైనా చేస్తారు సార్ డీడీస్ అని కాదు కొంతమంది డాక్టర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ అమ్మాయి మీద రేపు జరిగింది రేపు జరిగినప్పుడు రేప్ ఇస్ నాట్ రేప్ డస్ నాట్ అక్కర్ అని చెప్పి రాసింది రాసి ఆమె ఏం చేసిందంటే నల్గొండ కేసుల్లో కన్వర్షన్ రావడానికి ఐ విట్నెస్ లేకపోయినా ఫ్రీ మీకు ఆ సర్కంటెన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ చేసుకోవచ్చు ఐ విట్నెస్ లేకుండా సర్కంఫెన్స్ పరిస్థితుల ప్రభావాన్ని ఏ విధంగా దాన్ని బిల్డప్ చేసుకోవచ్చు రేపు కానీ హీనియస్ అఫెన్సెస్ ఏవైనా రేపే కానివ్వండి మర్డరే కానివ్వండి అందరు చూస్తుండగా చేయరు చిన్నాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు వాళ్ళిద్దరి మధ్యన భూమి వివాదాలు ఉన్నాయి సో మూడు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి కోసము వీళ్ళు కొందామనుకున్నారో వాళ్ళు కొందామనుకుంటున్నారు ఆమె ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ అవ్వదు ఆ ఏం చేస్తాడంటే ఆ నేరస్తుడు రెడ్డి చిర్ర చీరా సైదిరెడ్డి అని యాభై వేలు ఇచ్చేసి నేను ఆ మొత్తం భూమిని పదమూడు ఎకరాలు తీసేసుకుంటా పదమూడు లక్షలు తీసేసుకుంటా యాభై వేలు తీసుకో అని చెప్తాడు వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుందో ఈ చనిపోయిన ఈ నలుగురు ఈ ఏ వన్ టూ ఏ ఫోర్ నలుగురు రెడ్డి వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు వేసి మీకు గనక ఆ పొలం ఇస్తే గనుక నీ పని చేస్తామని చెప్పి ఆమెను బెదిరిస్తాడు ఈయన వెహికల్ మీద వెళ్తాడు వాళ్ళు వెహికల్ వెళ్ళేసి ఆయన ఒక ఆయన ముందు నుంచొని అన్న ఏం సంగతి తదిద్దరం మాట్లాడారు వెనకాల నుంచి ఏ టూ అన్నవాడు వెనకాల నుంచి కట్ త్రోటించు మొత్తం ఇట్లా కట్ చేస్తాడు ఆ అమ్మాయి కంటిన్యూస్గా ఒక వంద ఫోన్స్ చేస్తుంది ఎత్తట్లేదు భయమేస్తుంది అమ్మాయికి ఎందుకంటే పొద్దున్న చెప్పి వెళ్ళాడు కదా దురదృష్టవశాత ఫస్ట్ భర్తని ఆమె చూస్తుంది మొత్తం పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు ఒక మొత్తం ఇట్లా గడ్డగట్టుకుపోయి అంటే అడిగేటప్పుడు జడ్జి గారు నన్ను అడిగారు అమ్మ లైఫ్ డెత్ ఎందుకొద్దు అని డెత్ సెంటెన్స్ ఇస్తే సార్ ఒక్కసారితోటే అయిపోతాడు వాళ్ళు అందరు చెప్పారు కదా నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు చంపినోడి కూడా చిన్నపిల్లలే ఉన్నారు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ నల్గొండ జిల్లాలో ఓ నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు అయితే మృతుడు భార్య ఆ నలుగురి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పోలీసులు దర్యాప్తులో ఆ నలుగురు రోల్ ఏ స్థాయిలో బిల్డప్ చేశారంటే ఆ సర్కంటెన్స్ ఎవిడెన్స్ అనేది దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు ఆ నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళకి ప్రాథమికంగా దొరికిన సాక్ష్యాలని అక్కడ దొరికిన ఎవిడెన్స్ని ప్రత్యక్ష సాక్షులు మినహాయించి కోర్టులో ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ బయటకు వచ్చారు అంటే ప్రత్యక్ష సాక్షులు లేని కేసులో అందులో మర్డర్ కేసుల్లో కేసును ఏ విధంగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ నలుగురికి శిక్ష ఏ విధంగా పడాలి అనే కోణంలో అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన రోల్ని తన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ఆ నలుగురికి శిక్ష పడింది అందులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష పడింది ప్రత్యక్ష సాక్షులు లేని కేసులో మర్డర్ కేసుల్లో ఆ విధంగా శిక్ష పడడంతో ఆమెకు అధికారులు అందరూ కూడా ప్రశంసించారు ఆ జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా అభినందించారు అన్నిటికని ఇంపార్టెంటు మృతుడి భార్య చాలా హ్యాపీగా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే తన భర్తని అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తులకి ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఆమె పోలీసుల కృషి ఎంత ఉందో పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృషి కూడా అంతే స్థాయిలో రావడంతో వాళ్ళ శిక్ష పడడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది అలాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వారం మన గెస్ట్ పేరు శ్రీవాణి గారు నల్గొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా పనిచేస్తున్నారు అంతేకాకుండా అదనపు ఎస్సీ ఎస్టీ కేసులో కూడా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు ఆమెను అడిగి ఈ త్రీ నాట్ కేసులో సర్కంటెన్స్ టర్మ్స్ ఎవిడెన్స్ను ఏ విధంగా బిల్డప్ చేశారు ఆ కేసులో శిక్ష పడ్డానికి ఆవిడ పోలీసులకి ఇచ్చిన ఆధారాలకి ఆవిడ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని చేశారు వాటితో పాటు సాధారణంగా మర్డర్ కేసులతో పాటు కొంతమంది విక్టిమ్స్కు ఒక దశలకు వచ్చేసరికి హాస్టల్ అవుతుంటారు అటువంటి కేసులు ఏ విధంగా దర్యాప్తు చేయొచ్చు వీనన్నిటికన్నా ముందు మేడం ఫోర్ నైన్టీ కేసులు ఎక్కువగా చేశారు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీకి కోర్టు కూడా ఉన్నారు అంటే ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎలాంటి కేసులు వస్తుంటాయి కొంతమంది లాస్ట్కి వచ్చేసరికి అందులో నేరసరికి ఎందుకు శిక్ష పడు అనే విషయాల్ని ఆమె నడికి తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్కారం అండి శ్రీవాణి గారు ఒక లెక్చరర్గా తన కెరీర్ ప్రారంభించి అవును సార్ తర్వాత మీరు అడ్వకేట్ రంగం వైపు ఎందుకు రావాలనుకున్నారు వచ్చిన తర్వాత అప్పుడున్న కర్స్ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది దాదాపు మీరు పన్నెండు సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు సార్ అప్పుడు ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏ స్థాయిలో పెరిగింది పోలీసులకి కన్వెన్షన్ రేట్ పెరగాలనుకుంటే ప్రాసిక్యూషన్ ఏ విధంగా కృషి చేయాలి ప్రాసిక్యూషన్కి ఎక్కువగా కన్వెన్షన్ రావాలంటే పోలీస్ వైపు నుంచి ఏ విధంగా సపోర్టింగ్ కావాలి అప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది ఈ ప్రశ్నతో పాటు ముఖ్యంగా మీరు రెండు పాత్రలు పోషిస్తున్నారు ఒకటి గృహిణిగా రెండు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి మగవారి కంటే వేరే ఉంటారు కానీ మీకు ఇల్లు ఎంత ఇంపార్టెంటో మీ ప్రొఫెషన్ కూడా అంత ఇంపార్టెంట్ ఈ ప్రశ్న అన్నిటికీ జవాబు చెప్పే ముందు ఒకసారి శ్రీవాణి గారి కుటుంబం నేపథ్యం చెప్పారు సార్ మా ఫాదరు ఒక లారీ బిజినెస్ చేసేవాళ్ళు యాక్చువల్గా వీ హేల్ ఫ్రమ్ నల్లవెల్లి అక్కడ మాకు నర్సంపేట దగ్గర ల్యాండ్స్ ఉండేది సో ల్యాండ్స్ కోసమని మా నాన్న వాళ్ళ తాతాటలకి ఇద్దరికి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు అనమాట సో వీళ్ళు వాళ్ళు కలిసి కొన్ని ఎకరాల పొలంని మొత్తం కూడా వరంగల్ కోర్టుకే పెట్టేశారు ఆస్తిని అంతా అమ్మేసి వరంగల్ కోర్టుకు పెట్టేశారు వరంగల్ కోర్టుకి పెట్టాడు వరంగల్ కోర్టుకి ఆ కి అలాగే వరంగల్ కోర్టుకే అయిపోయి ఉంటాయి అన్ని అవన్నీ కూడా ఆ అడ్వకేట్స్కే పెట్టారు చిన్నప్పుడు నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు కష్టపడుతూ స్టే కి అప్పుడే ఐదు వేలు అట్లా పెట్టి వచ్చి బాధపడుతుండేవాళ్ళు నేను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మా నాన్నతోటి కొంచెం అనుబంధం ఎక్కువ ఐఎమ్ ఫాదర్ చైల్డ్ ఎక్కువగా చూస్తుంటే ఆయన ఎప్పుడు కూడా లాయర్స్ ఈ విధంగా తీసుకుంటున్నారని కోర్టు విషయాలు ఇంట్లో మాట్లాడటం జరిగింది పేసీకి వెళ్తున్నారా ఇవాళ సాక్షులు వస్తున్నారా అది ఇదని ఇంట్లో మాట్లాడుకోవటం చూశాను ఆ తర్వాత కొంచెం మా నాన్న పొలం నుంచి తీసుకొని వచ్చినటువంటి డబ్బులతోటి బిజినెస్ స్టార్ట్ చేశారు సో బిజినెస్ మంచి పీక్ పొజిషన్లో ఉంటే నేను ఇంటర్లో బైపీసీ కోర్స్ తీసుకున్నాను సార్ బైపీసీ కోర్స్ తీసుకొని డాక్టర్గా వెళ్దామని నేను చాలా విశ్వ ప్రయత్నం చేశాను నేను అక్కడ విజ్ఞాన స్టూడెంట్ని గుంటూరు విజ్ఞాన రత్తయ్య గారు స్టూడెంట్ని నేను టూ మార్క్స్ తోటే నాకు మెడిసిన్ మిస్ అయింది సార్ ఆ ర్యాంకులో రాకపోవటంతో ఓసీలో ఉండటంతో మా నాన్నకి ఏదో ఒక కోట వేసుకోవాలని ఇష్టం అనమాట డెంటల్కి వెళ్దాం అని అంటే కూడా పళ్ళు కూడగొడతావా డెంటల్ కొద్దు అన్నాక నాకు ప్రత్యామ్నాయంగా ఏమనిపించిందంటే లా అయితే ప్రొఫెషన్ బాగుంటుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ మాట్లాడేదాన్ని నేను సో ఆ ఫీల్డ్కి ఫైవ్ ఇయర్స్ కోర్స్ లా సెట్ రాశాను క్వాలిఫై అయ్యాను సార్ క్వాలిఫై అయ్యాక ఫస్ట్ పడాలరాం రెడ్డి కాలేజ్కి అక్కడ వచ్చిందనమాట నా సీట్ అక్కడ హైదరాబాద్లో యాక్చువల్గా అక్కడికి వస్తే నేను హైదరాబాద్లో కొత్త మేము వికాస్ మేము కొత్తగూడెంలో ఉంటున్నాము హైదరాబాద్లో ఉండటం కష్టం అదే వరంగల్ అయితే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడ సుభాష్ చంద్రబోస్ లా కాలేజ్లో ఫైవ్ ఇయర్స్ కోర్స్ స్టార్ట్ చేశాను సార్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ స్టార్ట్ చేసి నేను ఫైవ్ ఇయర్స్ కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను సార్ ఎల్ఎల్బీ ఫైవ్ ఇయర్స్ కోర్సు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లోనే నేను కంప్లీట్ చేశాను ఇమీడియట్గా కంప్లీట్ చేశాక నేను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అయినప్పుడు ఆయన లా చెప్పకపోవాలి సార్ నాకు వాళ్ళ వైఫ్ లా కోచింగ్లో జాయిన్ అవుతుంది ఆమె క్లాసెస్ చెప్పమనేటోళ్ళు సో నాకు అనిపించింది కోర్టుకు వెళ్ళి నాట్ రెడీ ఇవి తప్పితే నేను చేసేది ఏం లేదు అని నాకు అర్థమైపోయింది సో నాకు అప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ మ్యాజిస్ట్రేట్ అన్నా లేకపోతే పీపీస్ అన్నా అవ్వాలి అని దానితోటి ఆదర్శ లా కాలేజ్లో వరంగల్లో ఉంటుందండి ఆదర్శ లా కాలేజ్లో లా లెక్చరర్గా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కోర్స్కి బికాస్ ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా పొలిటికల్ సైన్స్ చెప్పానండి పొలిటికల్ సైన్స్ చెప్పినాక ఎకనామిక్స్ చెప్పాను లీగల్ లాంగ్వేజెస్ చెప్పాను ఆ తర్వాత కాంట్రాక్ట్ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పాను సార్ ఎల్ఎల్బి త్రీవైడిసి వాళ్ళకి కాంట్రాక్ట్స్ అక్కడ అందరు నన్ను వరంగల్లో కాంట్రాక్ట్ మేడం ఎవిడెన్స్ మేడం అంటారు సో నాకు ఈ ఈ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను అంటే ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నేను అప్పాలో జాయిన్ అయ్యాను ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ కూడా నేను లా ఎవిడెన్స్ యాక్ట్ చెప్పే వచ్చాను నేను ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదండి ఏ లాయర్స్ దగ్గర కూడా ప్రాక్టీస్ చేయలేదు ఫస్ట్ ఫస్ట్ నా పోస్టింగ్ నాంపల్లి మహిళా కోర్టు సార్ ఓకే కేసెస్ నల్లకోట వేసారు కొంచెం ఆయనకి ఏంటంటే కోర్టు పక్షి జనరల్గా మా నాన్నకి ఇంట్రెస్ట్ తర్వాత కూడా టూ ఎయిట్ తర్వాత కూడా ప్రతి నిమిషము కోర్టు అయిపోయిందంటే వాళ్ళు ఏం కేసెస్ వచ్చాయి ఎలా మాట్లాడావని తను బాగా ఇంట్రెస్ట్ గా అడిగి తెలుసుకునే ఏదైనా కానీ ఇంట్రెస్ట్ నా విషయాలు మాట్లాడితే వినాలని ఇంట్రెస్ట్ అనమాట అంటే మా ఇంట్లో ఒకటి ఏంటంటే అంత బిజినెస్ నేపథ్యమే కానీ ఎవరు కూడా పెద్దగా చదువుకునే ఆఫీసర్ అయిన వాళ్ళు లేరండి బిజినెస్లు ఉన్నాయి అవి ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ ఒక లా ప్రొఫెషన్ అని కానీ లేకపోతే ఏది ఇట్లా బిజినెస్ ఉంది కానీ ఇవి రాలేదు సార్ అందుకని మీ నాన్నగారు కోర్టు పక్షాన్ని చెప్తున్నారు అంటే ఏ ఏ విధంగా విధంగా బాధిస్తారు తీసుకుంటారు అవన్నీ నేను నేర్పటం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే చిన్నతనంలో ఏది మాట్లాడుకున్నా మన మనసుకు తగులుతుంది ఫోర్ ఇయర్స్ అప్పుడు ఆయన స్టే ఆర్డర్ కోసం వచ్చి రోజు బాధపడుతున్నారు మా తాతగారితో మా తాతగారు కొంచెం అమాయకంగా ఉండేది నాన్న కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను సార్ అంటే వీళ్ళకి కష్టంగా తీసుకున్నటువంటి పొలాలు అమ్ముకొని ఆ పైసలన్నీ లాయర్లకు పెడుతున్నారు అని సో క్రిమినల్ లాయర్స్ ఎలా ఉంటారు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మంచిగానే తీసుకుంటారు కదా వాళ్ళ ప్రొఫెషన్కి అది ఖచ్చితంగా తీసుకుంటారు సో వీళ్ళకి ఇబ్బంది అయ్యేది ఎందుకంటే పొలాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడేటోళ్ళు అలా వెళ్ళి పెడుతున్నప్పుడు ఇంట్లో బాధపడటం నేను చూశాను సివిల్ కేసులో కొన్ని 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 కేసుల్లో తరతరాల తర్వాత దాని ప్రతిఫలం వస్తుంది అంటారు అవును సార్ ఇప్పుడు తాతగారు వేస్తే తండ్రికి కూడా రాదు మనమడుకు వచ్చిన రోజులు ఉంటాయి అయోధ్య రామయ్య గారు అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు వరంగల్లో ఫేమస్ లీడింగ్ లాయర్ నేను కూడా చూశాను మా అమ్మమ్మ వాళ్ళు తిరిగి అమ్మమ్మ చనిపోయింది మా నాయనమ్మ చనిపోయింది వాళ్ళ కేసు అలాగే పోయింది నేను ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడు చూశాను ఆ పరిస్థితులు తర్వాత ఇంకా ఎవరు దాన్ని పట్టించుకోకుండా అలా ఉంటాయన్నమాట సివిల్ వాద్యాలన్నీ కూడా అందుకే సార్ లా ప్రొఫెషన్ లో క్రిమినల్లో అనుకున్నంత ఇదిగా సివిల్ రాదు తొందరగా కానీ క్రిమినల్ లా కానీ ఎక్కువగా సివిల్ లా చాలా కష్టమైనది సార్ అర్థం చేసుకోవటము కష్టము పెట్టడం కోర్టులో కూడా కష్టము టైం పడుతుంది క్రిమినల్లో ఏంటంటే స్టార్టింగ్ తొందరగా ఎందుకనంటే శిక్ష అనేది దీనికి ఉంటుంది కాబట్టి నేరస్తుడు తప్పించుకుంటాడు అక్కడ పోతే ఏమవుతుంది సార్ డబ్బులు పోతే సివిల్ మీరు చెప్తున్నట్లుగా క్రిమినల్ లాలో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు కానీ ఎక్కువ శాతం సివిల్ కేసుల్లోనే కోర్టుకు వాళ్ళు ఉంటారు సార్ అలా అనేది ఏం లేదు సివిల్లో ల్యాండ్స్ అయితే కోర్టుకు వస్తే మనకి ఇప్పుడు నేరాలు ఎలా పెరిగిపోతున్నాయండి చిన్న చిన్న నేరాలు చీటింగ్ నుంచి మొదలు పెడితే డాక్యుమెంట్స్ నుంచి ఫోర్జరీ కేసెస్ ఉంటాయి చీటింగ్ ఉంటాయి కొట్టుడు ఉంటాయి దెబ్బటాలు హర్ట్స్ ఉంటాయి గ్రీవియస్ హర్డ్స్ ఉంటాయి ఇట్లా త్రీ నాట్ సెవెన్లు ఉంటాయి వివిధ రకం ఒకటే త్రీ నాట్ టూ కాదు కదా సార్ క్రిమినల్ కేసెస్ కూడా ఎన్నో ఉంటాయి ఆడవాళ్ళని నేర్పించిన కేసులు ఉంటాయి ఆడవాళ్ళని అబ్జ్యూస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి ఒకటని మనం చెప్పలేము ఓకే మీరు ఫస్ట్ నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత నేను టూ థౌజండ్ ఎయిట్ మే ఫిఫ్త్న నాంపల్లి కోర్టుకి వచ్చాను సార్ మీరు ఫస్ట్ తీసుకున్న ఫైల్ ఏంటి ఫస్ట్ తీసుకుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేస్ సార్ ఫస్ట్ ఫస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ అసలు అప్పుడు క్రైమ్ సీసీ నెంబర్లు అంటే కూడా పెద్దగా తెలియదు అక్కడ మేము ఒక ప్రాసిక్యూటర్స్ మా సీనియర్స్ నుంచి సీనియర్స్ అప్పుడు మాకు ఒక గ్రీన్ పెన్ ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చారు దీంతో మీరు తేపడు నేను సంతకం పెట్టాలని ఎందుకనంటే అంటే ఆ గ్రీన్ పెన్ అంటే చాలా ఇష్టం సార్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ మనం వెళ్ళి గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నుంచిన రోజులే చాలా ఉంటాయి సో అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఈ పెన్ వచ్చింది కదా మనకి ఎవరికి అవసరం ఉన్నా కానీ మనం ఇబ్బంది పెట్టకుండా సంతకాలు పెట్టాలని ఈవెన్ మొన్న కూడా మా కోర్టులో ఇంటర్వ్యూస్ అయితే అన్ని చాలా మంది గెస్టెడ్ ఆఫీసెస్ ఉన్నా అందరు నా దగ్గరికి వచ్చారు మనకి చూస్తే ప్రూఫ్స్ ఉంటే పెట్టేయొచ్చు కదా ఆ పెన్ని యొక్క విలువ మాకు తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఫస్ట్ ఓకే మీరు గ్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఏ కేస్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ ఇంట్లో అందులో స్ట్రెంత్ ఉందా స్ట్రెంత్ అన్నది మనము ఫస్ట్ స్టార్టింగే చెప్పలేము సార్ ఒక్కసారి ట్రై చేసుకున్న కేసులో స్ట్రెంగ్త్ ఉందా ఆ డిఫరెన్స్ ఏ విధంగా మీకు డిఫెన్స్ వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పెడతారు సార్ ఎందుకు అని అంటే ఫోర్ నైంటీ ఎయిట్ అంటే హెరాస్మెంట్ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఎ విమెన్ అంటే భర్త భర్త తరపు వాళ్ళు గనక భార్యని హెరాస్ చేస్తే పెట్టే కేసు ఫోర్ నైంటీ ఎయిట్ సో ఐపీసీలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎందుకు అన్నారంటే ఇది అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి చట్టం సార్ ఐపీసీలో దాదాపు ఐదు వందల పదకొండు సెక్షన్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కోడ్ ఉన్నప్పుడు ఎంతుందో ఇప్పుడు కూడా అవే ఉంటాయి మనకి ఏ అమెండ్మెంట్ వచ్చినా కానీ ఏ రూపంగా బి రూపంగా అలా వస్తుంటాయి అన్నమాట సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఎందుకు పెట్టారంటే ఫోర్ నైంటీ త్రీ ఫోర్ నైంటీ ఫోర్ నుంచి మ్యారేజెస్ సెక్షన్ అంటే రిగార్డింగ్ అఫెన్సెస్ అగెనెస్ట్ మ్యారేజ్ సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కూడా ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ అవే మ్యారీడ్ విమెన్ దాంట్లో ఉంది కాబట్టి ఆ మ్యారీడ్ విమెన్ ఉంది కాబట్టి వెనకాల ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చట్టంలో క్రియాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఎ విమెన్ సో మళ్ళీ ఇక్కడ క్రియాలిటీ అంటే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఐపీసీ ఎవ్రీ క్రియాలిటీ ఇస్ నాట్ క్రియాలిటీ యాజ్ పర్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఖచ్చితంగా ఆ డెఫినేషన్ అందుకే చెప్తున్నాను ఆ డెఫినేషన్ మనం ఫిట్ కావాలి అంటే అక్కడ ఏంటంటే హెరాస్మెంట్ ఎలా ఉండాలి అంటే వైఫ్ సూయిసైడ్ కమిట్ చేసే విధంగా ఉండాలి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆమె తరపు వాళ్ళ గురించైనా ఎవరి నుంచి అయినా డిమాండ్ డౌరీ డిమాండ్ ఉంటే అది సో మనకున్నటువంటి కేసు మనకున్నటువంటి సాక్ష్యము పీపీ గారు పరిశీలించాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ వన్కి ఫిట్ అవుతుందో ఎక్స్ప్లెనేషన్ టూకి ఫిట్ అవుతుందో చూసుకోవాలి సో క్రియాలిటీ మళ్ళీ అక్కడ ప్రతిది వాళ్ళ ఆడవాళ్ళ మనస్తత్వం బట్టి కూడా తేడా ఉంటుంది సార్ క్రియాలిటీ ఒక అమ్మాయికి నువ్వు బాగాలేదు అని అంటేనే క్రియాలిటీ అనిపిస్తుంది నువ్వు బాగాలేవని హస్బెండ్ అనగానే ఆమెకు బాధ అనిపించవచ్చు ఆమె వెళ్ళి కమిట్ చేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఇంకొకరికి ఎంత బాధ పెట్టినా కానీ అది ఉండదు వాళ్ళకి అంత బాధ ఉండదు సో దట్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ విమెన్ ఆల్సో ఓకే మీరు చెప్తున్నట్లుగా ఆ తీసుకుంటూ తీసుకుంటే ఒకవేళ వస్తే భర్తకి బారీకి మధ్యన విభేదాలు రావచ్చు లేదా అత్తవారింటి నుంచి విభేదాలు వచ్చినా ఆమె సూసైడ్ చేసుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ సూసైడ్ చేసే విధంగా దాంతోపాటు నాట్ సిక్స్ కూడా వస్తుందా త్రీ నాట్ సిక్స్ అంటే అగైన్ అది డిఫరెన్సెడ్ అబెట్మెంట్ టు కమిట్ సూయిసైడ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ శిక్ష తక్కువ త్రీ నాట్ సిక్స్ సబ్ కోట్లలో ఉంటుంది అందులో ఏంటంటే ఇన్స్టిగేషన్ సో దాన్ని దీన్ని మనం ఒక విధంగానే చేయొచ్చు అంటే సూయిసైడ్ అయితేనేమో త్రీ నాట్ సిక్స్ సూయిసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఓకే డౌరీ హెరాస్మెంట్ ద్వారా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాబట్టి భర్త మీద భర్తతో పాటు ఎవరైతే కంప్లైంట్ పేర్లు రాస్తారో అందరి మీద ఫోర్ నైంటీ ఎయిట్ పెడతారు అవునండి కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీలో ఆమెకి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తారు తల్లిదండ్రులు చేసి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో ఆమె సరిగ్గా ఉండలేక గతం మర్చిపోలేక అప్పుడు కూడా సూసైడ్ చేసుకోవచ్చు కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఇష్యూని చెప్తే అమ్మాయికి ఎక్కడైతే బ్లాక్ స్పాట్ వస్తుందనో ఆ ఇష్యూని దాచిపెట్టి అల్లుడి ద్వారా అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫోన్ నైన్టీ పెడతారు అప్పుడు అరెస్ట్ అవుతాడు మరి అటువంటి అందుకే సార్ ఒకప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ నేను టూ థౌజండ్ ఎయిట్లో చూసినంత ఇబ్బంది ఇప్పుడు అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చాక ఫస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ తీసుకున్నంత సీరియస్గా ఇప్పుడు తీసుకోవట్లేదు మీరు చెప్తుంది చాలా వాస్తవం ఎందుకు అని అంటే కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఫోన్స్ కూడా ఒకరి ఫోన్స్ ఒకరు చూస్తే అది కూడా క్రియాలిటీ కింద పెడుతుంటారు పొద్దున్న ఒకరికి ఉంటుంది డ్యూటీ మధ్యాహ్నం ఒకరికి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యాహ్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉంటాయి సో చిన్నగా ఫోన్ ముట్టాడనేమో ఫోన్ దాచుకుందానేమో అట్లా కూడా స్టార్ట్ అవుతాయి సో ఫోర్ నైంటీ ఎయిట్ఏ మనం అనుకున్నంత అప్పుడు లెజిస్లేషన్కి నైన్టీన్ ఎయిటీస్లో ఎయిటీస్లో వచ్చింది ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చింది అది అప్పుడు ఉన్నంత వంటి క్రియాలిటీ నేను ఇప్పుడు చూస్తున్నంతగా అనిపించట్లేదు సార్ నిజంగా కూడా నిజంగా క్రియాలిటీ నిజంగా ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు కూడా బయటికి ఎక్కువ రావట్లేదు సార్ ఫ్రాంక్ అంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చినాక ఏమైందంటే అరెస్ట్ తగ్గింది కరెక్ట్ అండి ఇక్కడ జడ్జిమెంట్ రాకముందు ఫోర్ నైన్టీ ఎయిట్ పెడితే అదొక భయం ఉండేది భర్త భార్యని తీసుకెళ్లి కాపురం పెట్టుకోవడం కాంప్రమైజ్ అవ్వడం చేసేవారు అందులో మైనస్ కూడా జరిగింది ప్లస్ కూడా జరిగింది చాలా వరకు మైనస్ దాంతో మీరు చెప్తున్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగా భర్తలకి అరెస్ట్ చేయకూడదు వాళ్ళకి ముందు నోటీస్ ఇవ్వాలి ఫోర్ నైంటీ ఎయిట్లో అరెస్ట్ చేసే నోటీస్ ఇవ్వాలి అనేది జడ్జ్మెంట్ రావడంతో వాళ్ళు ఒక భయం అనేది పోయింది అనేది కొంతమంది మహిళల ఆరోపణ సార్ అప్పుడు ఏమయ్యేదంటే ఒక్క లేడీని కాపాడటానికి వచ్చినటువంటి లెజిస్లేషన్ ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ నలుగురు లేడీస్ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎలా చెప్తున్నానంటే అంటే తోటి కోడలు ఉంటారు సిస్టర్ ఇన్లాస్ ఉంటారు మదర్ ఇన్లా ఉంటారు సో ఇక్కడ ఆమె ఉపయోగించుకొని వీళ్ళందరి మీద పెడుతుంది నేను చేసినప్పుడైతే రెడ్ కార్నర్ నోటీసు లుక్అవుట్ సర్క్యులర్స్ ఉండేది సార్ డైరెక్ట్గా వాళ్ళు పాపం ఫ్లైట్ దిగంగానే అంటే వీళ్ళు వెళ్ళిపోతారు కదా వెళ్ళి వచ్చాక మర్ది పెళ్ళికో దేని పెళ్ళికో వాళ్ళ అక్కడ ఫ్లైట్ దిగంగానే ఆల్రెడీ ఇమిగ్రేషన్ అథారిటీస్కి మనము ముందు తెలియపరచడం వలన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు ఒకసారి ప్యానిక్ సిచ్యుయేషన్ సార్ నేను నేను చూసాను ఒక మేనేజర్ వాళ్ళ కూతురు పాపం ఆమె మ్యారేజ్కి అటెండ్ కాలేదు మ్యారేజ్ అప్పుడు ఆమె నిజంగా ప్రెగ్నెంట్ రాలేదు ఏమీ లేదు ఫోన్స్లో సతాయించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి పాపమ్ అక్కడ రాగానే వాళ్ళ మర్దిపల్లికి రాగానే అక్కడికి వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేశారు షీఈస్ బ్రెస్ట్ ఫీటింగ్ గర్ల్ చిన్న పాపాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ వేసేశారు త్రీ డేస్ ఆమె నరకం అమ్మ సార్ అప్పుడు ఒక జడ్జి గారు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు ఒక్క అమ్మాయిని కాపాడటం కొరకు నలుగురు లోపల పంపిస్తున్నటువంటి లెజిస్లేషన్ ఇది ఇలాగా చాలా వరకు కూడా భర్తకు కూడా ఇట్లాంటి క్రియాలిటీ ఉంది అని చెప్పి చాలా వరకు వచ్చింది మగవాళ్ళలో కూడా ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఫాల్స్ కేసెస్ హస్బెండ్ని వదిలించుకుందామని కూడా ఈ కేసెస్ పెడుతుంటారు అట్లాంటప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది వాళ్ళు పడ్డాయి ఉన్నాయి కానీ నిజంగా నేను చూసింది ఏంటంటే నేను ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు కూడా నాంపల్లి కోర్టులో పనిచేశాను నిజంగా నేను చేసిందంటే ఫిఫ్టీ పర్సెంటే నిజమైన కేసెస్ ఉంటున్నాయి సార్ కొన్ని కేసెస్ ఎక్సాగ్రేషన్స్ వలనో ఒక ఫాదర్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడా జరుగుతుంది మీరు అన్నమాట చాలా వాస్తవం ఎందుకనంటే అల్లుని దారి తెచ్చుకుందామన్న అల్లుడు వాళ్ళ అత్తగారింటి నుంచి సెపరేట్ అవ్వటానికి ఏదో ఒక కాంప్రమైజ్ కావాలి ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఒక కేసులో ఐ డోంట్ టు రిడ్యూస్ దేర్ నేమ్స్ అనమాట ఆ అమ్మాయి ఏంటంటే ఏదో దాంతో ఆమె రోజు నిద్రమాతలతోటే నిద్రపోతుంది ఆ రోజు ఆమెకు ఏంటో కొంచెం డిప్రెషన్ ఎక్కువ అనిపించి ఒక ఆరేడు మాత్రలు ఎక్కువ వేసేసుకుంది సార్ ఆరేడు మాత్రలు ఎక్కువ వేసేసుకొని ఆమె నిద్రలోనే ఉండిపోయింది పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఈమె నిజంగా సూయిసైడ్ కమిట్ చేసిందని చెప్పేసి వాళ్ళిద్దరు మంచిగానే ఉండేవాళ్ళు కాకపోతే ఆమె కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆయన మీద కంప్లైంట్ పెట్టేశారు సార్ పెట్టినాక అప్పుడు వారం రోజులు కూడా బెయిల్ లేకుండా వేసేసారు ఈయనకి ఒక పాపు ఉంది పాప కూడా చాలా బాగా ప్రతిసారి నా దగ్గరకు వచ్చేది చాలా బాధేసింది సార్ ఆ కేసు నాకు ప్రతిసారి ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి తల్లిదండ్రులను బ్రదర్స్ ఇచ్చేశారు ప్రతిసారి అమ్మాయి కోర్టుకు వచ్చి ఏం చెప్పిందంటే మేడం మా హస్బెండ్ మంచివాళ్ళు కానీ వారం రోజులు జైల్లో ఉండటం వలన ఆయన మళ్ళీ నా దగ్గరికి రావట్లే కలవట్లేదు ఈ పాప ఆయన కూడా చూడట్లేదు తండ్రి మిస్ అవుతుంది పాప మీరు కొంచెం ఏదన్నా ఒకటి చేయండి మేడం నేను ఆయనతోటి రెండు మూడు సార్లు మాట్లాడటం జరిగింది సార్ ఎందుకంటే ఆమె ఏడుస్తుంది రోజు ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయన ఏం చెప్పారంటే వారం రోజులు నేను బాత్రూమ్ కూడా కడిగాను జైల్లో నేను ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అవ్వను సో ఈ లెజిస్లేషన్ రాంగ్గా యూజ్ చేస్తే కనుక ఇద్దరు కలుసుకునే ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ బికాస్ హస్బెండ్ విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ వైఫ్ విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ ఇద్దరి మధ్యన ప్యాచెస్ అవడానికి టేక్స్ టైం అందుకే కదా సార్ డైవర్స్ కూడా మనము అట్లీస్ట్ వన్ ఇయర్ కలిసి ఉండాలి అని చెప్పి పెట్టింది కూడా అందుకే సో ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటప్పుడు అటు అత్తగారి అయినా తల్లిదండ్రుల వైపు అయినా కొంచెం కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే ఇష్యూ పెద్దగా అవ్వదు వన్స్ వీళ్ళు ఏంటంటే పిల్లలు ఉంటున్నారు పిల్లలు అయిపోయాక తర్వాత వచ్చేసాక వాళ్ళు జైలుకి వెళ్ళారని వాళ్ళు ఈగోలు పెట్టుకోవటము ఈమె నన్ను కోర్టుకు వచ్చిందని ఈమె ఈగో పెట్టుకోవటం ఇలాంటి వలన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే మీరు చెప్తున్న టైప్లో ఒక కేసు ఒకటి ఉందండి చెప్పండి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కేసు పెట్టడం ఆయన జైలుకి వెళ్ళడం అని కొంచెం బాధ అనిపించవచ్చు సిఎస్ఆర్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఎన్నోసార్లు ఒక కేసులో మేడం ఆయన ఆవేశంతో ఆమెను కొట్టాడు భార్యని కొట్టాడు కొట్టడంతో ఆమెకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయితే వెంటనే ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి అతని మీద కేసు పెట్టించారు కేసు పెడితే ఆయనకి అదొక నామోషన్ వచ్చింది పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని పిలిపించారు నా భార్యని తిట్టుకుంటా కొట్టుకుంటా మీకు ఎందుకు ఆయన పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఆ పేరెంట్ ఆ హస్బెండ్ ఏమంటాడు అంటే ఆల్రెడీ నువ్వు కేసు పెట్టావు త్రీ ట్వంటీ త్రీ అయింది ఎందుకు అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరు ఓపికగా ఉంటే రెండు ఒక కుటుంబం కలిసి ఉంటుంది సార్ ఒక ఫ్రాక్చర్ నిజం చెప్పాలంటే ఆవేశంగా కొడితే ఇంటెన్షన్ లేకపోతే చిన్నగా ఆడవాళ్ళ ఎంత ఇదైనా కానీ చదువుకున్నా ఏదైనా ఆడవాళ్ళ ప్రాణం చాలా సౌకమార్యంతో ఉంటుంది సార్ ఒక్కసారి ఫ్రాక్చర్ అయింది అని అంటే అంత బలం ఉపయోగించాల్సిన అవసరమా భర్త అంటే తండ్రి తర్వాత అంత వాడు టు బి ఫ్రాంక్ ఎందుకంటే తండ్రితో ఆడపిల్ల రెండు ఇరవై సంవత్సరాలే అందుకే సార్ ఒక మంచి తండ్రి దొరకటం కంటే ఒక మంచి బర్త్ ఉంటేనే బాగుంటుంది వైఫ్కి ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వీళ్ళతో ఉండాలి సో ఆయన అంత ఫ్రాక్చర్ అయ్యే విధంగా కొట్టాడు అని అంటే అంత ఆవేశం రేపు ప్రాణాలకు కూడా ఇబ్బంది టు బి ఫ్రాంక్ కొట్టాడు అని అంటే బాధలో ఒక తగి ఒక దెబ్బ తగలటం వేరే మీరు చెప్తున్నారు ఫ్రాక్చర్ అవటం ఫ్రాక్చర్ అంటే ఇట్ ఇస్ గ్రీవియస్ ఇంజురీ గ్రీవియస్ హర్త్ కింద అయితే పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది శిక్ష ఇంకా మీకు ఫోర్ నైన్టీ ఎయిట్ అయితే త్రీ ఇయర్స్ తక్కువ అవుతుంది సో ఆవేశం ఉండటం కూడా అంత ఆవేశం కూడా మంచి ఇద్దరిని కలపాలి అని అంటే అది ఆ అమ్మాయి నుంచే రావాలి అమ్మాయి పేరెంట్స్ నుంచి రాదు ఎందుకు అని అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు రేపు ఇంకెక్కువ ఆవేశం అయిపోతే నా బిడ్డ చనిపోతుందేమో ఆమె చెప్తూ ఉంటారు సో నేను ఆయనను తట్టుకుంటా అన్నది ఆమెకే రావాలి ఆయన కూడా భార్య దగ్గరికి వెళ్ళి కొట్టాడు ఆవేశంలో అనురాగంతో చెప్పొచ్చు కదా ఆ రోజు నాకు ఇలా జరిగిపోయింది అని ఆయన మార్చుకోవాలి తల్లిదండ్రులు ఎట్లా సపోర్ట్ చేయరు సార్ ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒక్క కూతురే ఉంటుంది ఇది ఒకప్పుడు అంటే నలుగురు ఐదు పిల్లలు ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అవ్వమని తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా కొడుకును ఏ విధంగా పెంచుతున్నారో బిడ్డను కూడా అదే విధంగా పెంచుతున్నారు డిఫరెన్సెస్ మగవాళ్ళలో రాలేదు సార్ ఈరోజు ఏదైనా కానీ ఆడవాళ్ళలో మార్పుతోటే ప్రాబ్లం మగవాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచంలో అలాగే ఉంటారు వాళ్ళు మారరు మార్పు ఎవరికి వచ్చింది రోజు హక్కులు లేని వాళ్ళకి వాళ్ళ హక్కులు కావాలి ఆ రోజు స్వతంత్రం లేని వాళ్ళకి వాళ్ళు స్వతంత్రం కావాలని ఆడవాళ్ళనే వచ్చింది ఒక మహిళ మీరు మహిళని అయినా కానీ నేను ఫ్యాక్ట్ చెప్తాను సార్ ఎందుకు అని అంటే ప్రపంచంలో ఓర్పు అన్నది భూదేవికి ఉన్నటువంటి ఓర్పు ఉండాల్సింది లేడీస్కే సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాను ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఉందంటే కలవద్దని చెప్తున్నాను మహిళ అయినా కానీ కానీ కొన్ని కొన్ని ఆవేశాలు భరించదగ్గ ఆవేశాలు అయితే భరించవచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్ ఏదైనా కానీ ఇప్పుడు తండ్రి దగ్గర మనం భరిస్తాం కదా కొన్ని కొన్నిసార్లు తండ్రి తిడతాడు మన దగ్గర తీసుకుంటాడు భర్త కూడా అట్లాంటి అలాంటి వరకు అయితే ఓర్పు ఉండొచ్చు కానీ దాటిపోయిందంటే నేను ఎట్టి పరిస్థితిలో కలిసి ఉండమని చెప్పాను సార్ నేను చెప్పిన కేసులు అంటే ఇద్దరు తమ ఈగోస్ పక్కన పెట్టి వస్తే ఈగోస్ ఆమె కాదు ఆయన పెట్టాలి పక్కకి ఎందుకని అంటే ఫ్రాక్చర్ జరిగింది ఆయన వల్ల ఆమెకి ఈగో ఆమెకి ఎక్కడుంది సార్ ఆయన తన్నింది ఇంకోరైతే ఈగో ఉంటే నువ్వు ఇంకోటి వేసేది ఆయనకో ఫ్రాక్చర్ అయ్యేది కదా ఫ్రాక్చర్ కాలేదు అంటే షీ డోంట్ హ్యావ్ ఎనీ ఈగో కాబట్టి రావాలి ఆయనే రావాలి ఎందుకనంటే ఇంకా నువ్వు ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టావు ఇంకా అది పెట్టావు ఇంకెందుకు సార్ ఇవన్నీ అందుకే చెప్తున్నా మగవాళ్ళు మారరు మార్చినట్టు ఉంటారు కానీ ఓకే మేడం మీరు మూడు సంవత్సరాలు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు చూసారు ఫోర్ నైన్టీ ఎయిట్లో మీరు ఇందాక మన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఎక్కువ శాతం నిజమైన బాధ్యతలు రారు అవునండి అన్నారు ఎక్కువ శాతం అండగానే కష్టపడుతున్న వాళ్ళు కూడా కోర్టుకు రావడానికి ఇష్టపడతారు నిజంగా బాధపడుతున్న వాళ్ళు కూడా మీరు చూసిన మూడు కేసుల్లో ఫాల్స్ కేసు కానీ నిజంగా ఫిట్ కేసు కానీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి ఇది కానీ ఇదొకటి అదొకటి ఫిట్ కేసా నిజంగా ఫోర్ నైన్టీ ఎయిట్ వాడి మీద పెట్టాల్సిందే ఒకసారి ఏమైందంటే సార్ ఒక డాక్టర్ గారు బీడీఎస్ డాక్టర్ గారు పేరు చెప్పను వాళ్ళ అమ్మాయి కూడా బీడిఎస్సే ఒక మంచి సర్జన్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు అమ్మాయి చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళిద్దరూ స్టార్ట్ అయ్యాక ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మాయి బాగుంటుందని చెప్పి అస్తమానమైన కోడలు లాంటి అనుమానం సార్ ఈ చేసుకునేటప్పుడేమో అందంగా ఉండాలి ఈ భర్తలు ఎలా ఉంటారంటే చేసుకునేటప్పుడేమో భార్య చాలా అందంగా ఉండాలి మళ్ళీ తర్వాత ఆమె జాబ్ చేయాలి తర్వాత ఆమెకి నాలెడ్జ్ ఉండాలి తర్వాత ఆమెకి ఇంటెలిజెంట్ ఉండాలి కానీ ఉండాలి ఏంటి ఉండాలనుకుంటున్నా చూసుకోవాలి అన్నీ ఉండాలి కానీ అనిగిమని ఉండాలి మళ్ళీ లాస్ట్ కావాల్సిందేంటి ఇంటికి వచ్చాక భార్యని భార్యలాగే చూస్తాడు ఒక లవర్ని చూస్తాడు చాలా మంచిగా ఇష్టపడతాడు కాలేజ్ లైఫ్లలో అమ్మాయి బాగా చదువుతుంది అనే పక్కన చెప్తాడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి మళ్ళీ వైఫే అవుతుంది అక్కడ అది ఉంటుంది డిఫరెన్స్ సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాపం చాలా ఒత్తికగానే ఉంది సార్ చాలా బాగా ఉంది ఎందుకంటే నేను ఐ ఫెల్ట్ ఇట్ ఆమెను చూశాక ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు నిజంగానో కాదో అని తెలుస్తుంటుంది ఆయన ఏం చేశాడంటే బీడిఎస్ వాళ్ళకి వేళ్ళతో సంబంధం సార్ ప్రతిసారి కొట్టినప్పుడు వేళ్ళ మీద కొట్టాడు వేలు పని చేయకూడదు దానివల్ల ఆమె ప్రొఫెషన్ చేయలేదు అమ్మాయి ఎంబీటీఎస్ ప్రతిసారి వేళ్ళను చివరికి ఆమె వేళ్ళు చాలా ఇలా వేలాడే పరిస్థితిలో కోర్టుకొచ్చేది నేను పేరు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు నేను చాలా బాధ సైకో అంత సైకో మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ దగ్గర తీసుకోవటము మళ్ళీ నేను వదిలి ఉండలేదు ఈ యాక్టింగ్ సార్ ఎందుకంటే మళ్ళీ పోతే తన భార్య ఇంకోటి పోయి మళ్ళా సుఖపడొద్దు తన భార్య భార్యలాగే జీవితాంతం పడి ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళి సుఖపడొద్దు అట్లా కూడా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులకి వెళ్తే మళ్ళీ ఆయనకి దొరకదు అట్లాంటి భార్య ఒక్కసారి ఒక విధవా అని తెలిసాక నెక్స్ట్ టైం కూడా ఎవరిస్తారు సార్ అమ్మాయి చాలా భరించిందండి నిజంగా వాళ్ళ ఫాదర్ చాలా మంచి డాక్టర్ ఇక్కడ హైదరాబాద్లో కానీ నేను అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నేను ఒకటి బా బాధ ఏంటంటే సార్ కేసులు స్టార్ట్ చేస్తాం మాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు లాస్ట్ మూమెంట్లో ఉంది నన్ను నాలుగు రోజులు ఉంచమంటే గవర్నమెంట్ ఉంచదు కదా సార్ అంటే మీరు కష్టపడుతున్నారు కానీ ఆ ఫ్రూట్ తినే టైం ఫ్రూట్ తినే ఫ్రూట్స్ అని కూడా కాదు వాళ్ళకి జస్టిస్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫ్రూట్స్ వి వాంట్ ఓన్లీ జస్టిస్ అంటే వాళ్ళ ఆమకు జస్టిస్ ఆమకు ఒక ఆనందం ఉంటది కదా ఆనందం ఫ్రూట్స్ ఎక్కడ సర్ జస్టిస్ జరుగుతా చాలా ఏం కాదు ఉంటుంది ఎంత బాధ ఉంటది సైడ్ అడ్వకేట్ల తోటి ఒక కేస్ గెలిచిన పీపీకి ఎడవకేట్ ఎంత శత్రువుగా చూస్తుంటారో నెక్స్ట్ కేసు మరి అవన్నీ ఉంటుంటాయి కదా ఇంకా ఫ్రూట్స్ అంటారు జరుపుకునే కేసులో మేడం సార్ సార్ ఫ్రూట్స్ కావాలండి ఆ జస్టిస్ వచ్చినందుకు చాలా హ్యాపీ హ్యాపీ ఉంటుంది అంతే హ్యాపీ వచ్చి మూమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోవడం ట్రాన్స్ఫర్ అవుతాము లాస్ట్ వరకు కూడా మనం చేయలేము ఇప్పుడు ఒకసారి ఏంటంటే రిటర్న్ ఆర్మెంట్ తయారు చేసి ఉంచుతాము మళ్ళీ నెక్స్ట్ పీపీ కూడా అలాగే వేయాలని వాళ్ళకు కూడా ఈగో ఉంటది కదా ఈమ చేసి ఇచ్చింది నేను ఎందుకు వేయాలని అది కూడా ప్రాబ్లెమ్ ఐతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో ఫిట్ కేస్ కాబట్టి ఆయనకి లైవ్ కన్మిషన్ వచ్చిందా అదే చెప్తున్నాను నేను బయటికి వచ్చాను వెళ్ళి మళ్ళీ ప్రత్యేకం కనుక్కుంటే కూడా ఎందుకు వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కూడా అనుకునే వాళ్ళు కానీ ఈ కేసు అన్ఫిట్ అని చెప్పడానికి ఏముందండి హన్ఫిట్ చాలా ఒకటాయండి ఒకటే ఎగ్జాంపుల్ ఒక్కటని కాదు ఏంటంటే ఫోన్ చూసాడని ఒక రిమాండ్ సిడీలో అంటే రిమాండ్ కేస్ డైరీలోనే రాస్తారు మై ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ మేడ్ మీ టు డూ ఎంటైర్ కిచెన్ హోల్డ్ వర్క్ ఇంట్లో పని చేయటానికి మొత్తము నన్నే యూస్ చేశారు అని నేను అడిగేదాన్ని వాళ్ళ దగ్గరికి వస్తే నాకు తెలీదు సర్కాస్టిక్గా అనిపించేది నాకు ఎందుకని అంటే మీరు చెప్పారు ఇవాళ నేను ఇప్పుడు మీ ఇక్కడ నుంచి వెళ్ళంగానే మళ్ళీ నేను మామూలుగా నార్మల్ డ్యూటీకి వెళ్ళిపోయి నా అన్నము నా కూర ఇంట్లో వాళ్ళకి వచ్చే వాళ్ళకైనా వీళ్ళకైనా వెంటనే గృహిణిగా నేను చేసేస్తాను నాకు అది రెస్పాన్సిబిలిటీ అనుకుంటా కానీ భారం అనుకోను కానీ ఈ జనరేషన్లో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఎందుకంటే అమ్మ పని చెప్పట్లేదు సార్ ఒక ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఒకతే కూతురు అవటం వల్లనో న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఒక పాప ఒక బాబు ఉండటం వల్లన ఫస్ట్ నుంచి పిల్లవాడికి ఎట్లా చెప్పదో ఆ అమ్మాయికి కూడా చెప్పట్లేదు సో అక్కడికి వెళ్ళి ఆమె టీ పెట్టాలన్న కష్టపడుతుంది టు బి ఫ్రై సో మనం ఏం చేయాలంటే మ్యారేజ్ అవ్వంగానే ఒక వంటామని ఒక సర్వెంట్ని పంపించే విధంగా ఉండదు అది పరిస్థితి ఉంది ఎందుకని అంటే పిల్లలు అట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడిన ఇంటర్వ్యూలో చాలా మంది నచ్చకపోవచ్చు బట్ ఐ ఫ్యాక్ట్ అంటే కూతుర్ని పంపాలి మరి అలాంటి పరిస్థితి కొంచెం కూడా చేసుకోలేకపోతే కష్టం కదా సార్ ఇప్పుడు మన అలాంటివి అడుగుతుంటారు దానివల్ల ఏమవుతుందంటే క్రియాలిటీ చేశారు నన్ను మామూలుగా రాస్తారు క్రాస్ ఎగ్జామినేషన్ లో డిఫెన్స్ అడ్వకేట్ గారు క్వశ్చన్ చేసినప్పుడు అమ్మ ఏంటమ్మా నేను హెరాస్ చేసిందా సార్ నేను వెళ్ళంగానే నన్ను పని చేయించారు కిచెన్ పని చేయించారు అయ్యో అంత బా హెరాస్ చేశారమ్మా అంత బాధ పెట్టారా అని వాళ్ళు సర్క్యాస్టిక్ అడుగుతుంటారు ఎందుకనంటే ఒకటి ఉంది కదా ఆడవాళ్ళు అంటే ఇంట్లో పని చేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది కదా సో దానికి వాళ్ళు అడిగిన విధానం కూడా వీళ్ళకి అర్థం చేసుకోరు సర్క్యాస్టిక్ అడుగుతున్నారు రైట్ మా వైపు చూడమంటే కూడా వాళ్ళు చూడుస్తారు ఆ టైంలో బాధ అంతా ఏంటంటే పీపీకి కంప్లైంట్ మనం చూడరు ఆ టైంలో వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఉంటారు సో మనం చూస్తేనైనా అలా చెప్పకూడదని మనం కళ్ళతోటనే హెచ్చరించగలుగుతాం డిఫెన్స్ అడ్వకేట్ కూడా ఎప్పుడు పీపీకి మధ్యలో కి క్రాస్ ఎగ్జామినేషన్ విక్టిమ్ కి ఉన్న పీపీకి మధ్యలో డిఫెన్స్ ఉంటారండి ఒకటి చాలా మంది సిగ్నల్ కళ్ళతోట అలా ఇలా చెప్తూ ఉంటాం కదా అలాంటి సిగ్నల్ రాకుండా కూడా ఉంటుంది మా దాంతో చూస్తున్నాను సార్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా అయ్యో అలా చేశారమ్మా టీ పెట్టావా అయ్యో ఎంత కష్టపెట్టారు తల్లి ఆ రోజు పనామరాకపోతే నువ్వు చేసావా అంటే చాలా కష్టమైంది నీకు అది మరి మీ అత్తగారు చేస్తే ఆమెకు అలవాటే కదండి ఆమె కూడా చేసింది అని చెప్తుంది అప్పుడు అది క్రియాలిటీ కాదు కదా అందులో క్రియాలిటీ అని అంటే ముందు మనకు మెన్షన్ చేసిన క్రియాలిటీ అయ్యేటప్పుడు ఇంకొక ఇష్యూ అండి ఎవరైతే బోన్లో ఉన్నారో ఆమెకి కొంత మాయ చేయడం అంటే ఎన్నో అందంగా అంటారా సార్ కొంతమంది అడ్వకేట్స్ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ యాక్ట్లో పాల్ బ్రౌన్స్ రూల్స్ అని ఉంటుంది సార్ ఒకటేమో పాజిటివ్ అప్రోచ్ ఒకటేమో నెగిటివ్ అప్రోచ్ ఒకటి పాజిటివ్ అప్రోచ్ ఏంటంటే అడుగుతూ అడుగుతూ ఆన్సర్ ఆమె చేతే చెప్పిస్తారు ఎలా స్టార్ట్ చేస్తారంటే చూడమ్మా నువ్వు చాలా బాగున్నావు వెనకాల వాళ్ళ క్లయింట్ని లో చేస్తారు ఆయన బాగాలేడు ఉండండి బాగాలేడు అంటే తర్వాత నువ్వు చాలా బాగుంది నీది ఎడ్యుకేషన్ కూడా చూసాను సూపర్ ఉంది అది అవును సార్ ఇంకా మమ్మల్ని చూడండి వాళ్ళు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇక మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు నువ్వు బాగున్నావు యూ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అంటే అవును సార్ మాది మంచి ఫ్యామిలీ సో ఇట్లాంటి వాళ్ళప్పుడు అంత యూజ్లెస్గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది నీకు ఇష్టం లేదు కదా ఇంకో కొంతమంది ఎలా అడుగుతుంటారంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్లో చాలామంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా పలానా రవి అంటే నీకు పలానా రాము అంటే అట్లా కూడా అడుగుతుంటారు పాపం వాళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్షిప్లో ఎంతో మంది కాలేజ్లో చదువుకుంటప్పుడు ఆ రవి వాళ్ళు ఉండేవాళ్ళు రాము వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు తెలుసుకుంటారు సో అలా అలా లాస్ట్కి వచ్చేసరికి చూడమ్మా నీకు నిజంగా అమ్మ వాళ్ళు నీకు ఇష్టంగా పెళ్లి చేశారు నీకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం ఆయన ఏది చేసినా నీకు కొంచెం కష్టం అనిపించింది అంటే అయ్యండి వచ్చండి అంటుంది అవుతుంది ఇది ఏంటంటే పాజిటివ్ అప్రోచ్ నెగిటివ్ అప్రోచ్కి వచ్చేసరికి సార్ నెగిటివ్గా ఎలా ఉంటారంటే ఒక ముస్లిం ఆమె ఉంటుంది బికాస్ పర్దా పర్దానాశిని లేడీ భయపడుతుంది ఈ అడ్వకేట్కి ఏంటంటే ప్రాబ్లము ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ జూనియర్స్ ఉంటారు చుట్టూ మోగేస్తారు వాళ్ళు మమ్మల్ని చూడలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు స్పీడ్ స్పీడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు అడుగుతున్నప్పుడు భయపడుతుంటారు వాళ్ళు నేను నుంచున్నా కానీ చీఫ్ ఎగ్జామినేషన్ మీరు ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అట్లా అలా నెగిటివ్ అప్రోచ్ కూడా భయపెట్టో లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడో ఆడవాళ్ళు జనరల్గా మాడెస్ట్ అని మీకు చెప్పాయి కదా జనరల్గా ఆడవాళ్ళకి ముడుచుకునే తత్వం ఉంటుంది ఎవరైనా వచ్చి ర్యాష్గా అడుగుతుంటే లోపల ముడుచుకొని కూడా ఆన్సర్ ఇవ్వలేరు సో అలాంటివి కూడా జరుగుతుంటుంది సో ద డిఫెన్స్ అప్ ఆన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ డిఫెన్స్ లాయర్ సో పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సార్ ఓకే మూడు సంవత్సరాల తర్వాత నెక్స్ట్కి వచ్చారు టూ థౌజండ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు అక్కడ చేశాక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నేను ఇన్స్ట్రక్టర్ చీఫ్ లా ఇన్స్ట్రక్టర్ వెళ్ళాను సార్ ఎందుకు అని అంటే నాకు ఫస్ట్ నుంచి లా ప్రొఫెషన్ ఎందుకు సిటీలో ఉండాలి ఎక్కువ రోజులు అక్కడ ఉండలేం కదా కాబట్టి ఇది కొంచెం లూప్ లైన్లోకి వెళ్ళిపోయినా కానీ సిటీలో ఉండాలన్న దాంతో పీటీసీలో వెళ్ళాను సార్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో టూ ఇయర్స్ నేను అంబర్పేట్ సార్ అంబర్పేట్లో చాలా సెమినార్స్ ప్రీ బార్గెనింగ్ మీద మొత్తం ఎస్ఐ వాళ్ళకి రిఫ్రెషర్ కోర్సెస్ కానిస్టేబుల్స్కి వీళ్ళకి అందరికీ బాగా క్లాసెస్ చెప్పారు నేను మొత్తం ఈ సిలబస్ సెట్ చేశాను సార్ ఈ కానిస్టేబుల్స్కి ఎస్ఐలకి అసలు వాళ్ళకి కావాల్సినటువంటి ఎందుకు అని అంటే ఎక్స్పీరియన్స్గా నేను మూడు సంవత్సరాలు దాంట్లో అప్పుడు అబ్రహం లింకన్ గారు ఉండేవాళ్ళు అన్ని తను ఉండేవాళ్ళు ఐజీ అప్పుడు ఆయన ఆయన నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చాలా బాగా చూశారు సార్ టు బి ఫ్రాంక్ ఒక ఫాదర్ ఒక డాటర్ని ఎలా చూస్తారో నన్ను అలా చూసి ప్రతి సిలబస్ అంటే పని చేయించుకునేవాళ్ళు ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ ఎంప్లాయర్కి ఏముండాలి అని అంటే పని చేయించుకునే నేపథ్యం కూడా ఉండాలి ఇది చేస్తే మనం పని చేయలేము వాళ్ళు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను చాలా బాగా పనిచేశాను ఇప్పుడు కూడా మా డైవర్ డిఓపి మేడం ఉంటారు చాలా బాగా మమ్మల్ని పడుకోనివ్వరు మేడం చాలా ఇంటెలిజెంట్ పని ఎట్లా తీసుకోవాలో ఎవరి నుంచి తీసుకోవాలో మేడం తెలుసు సో మాకు చెప్పే విధానం మాత్రం చాలా స్మూత్గా చెప్తారు సార్ దానివల్ల మాకు కూడా ఏమవుతుందంటే పని చేయాలని ఇంట్రెస్ట్ కానీ ఇబ్బంది పడకుండా పని చేస్తాం సో అయినా కాదు నాకు సిలబస్ సెట్ చేసేటానికి దానికి నేను పీటీసీలో దాదాపు సెవెన్ అప్రిసియేషన్ అవార్డ్స్ కూడా నాకు ఇచ్చారు సార్ నేను చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు అది ఓకే ఎక్కడికి వచ్చాను అక్కడ నుంచి నేను నక్రికేళ్ళు ఎందుకు అని అంటే విద్యాసాగర్ రావు గారు అని మా డైరెక్టర్ గారు ఉండేది చూడమ్మా శ్రీవాణి ఫైవ్ ఇయర్స్ నువ్వు సిటీలో చేసావు అప్పుడు నీకు ప్రమోషన్ డ్యూ ఉంది కొంచెం దూరం నుంచి వెళ్ళేసి వస్తే ఎందుకంటే బికాస్ ఐమ్ డయాబెటిక్ పేషెంట్ చిన్నప్పుడే నాకు వచ్చడం వలన నేను ట్రావెల్ చేయలేను కాబట్టి కొంచెం దూరం వెళ్ళేసి వస్తే మళ్ళీ నీకు హైదరాబాద్లో ఛాన్సెస్ ఉంటాయని ఒక చిన్న చెప్పారు నకిరికేళ్ళకి వెళ్ళి త్రీ మంత్స్ చేశాను సార్ త్రీ మంత్స్ చేయంగానే నాకు మళ్ళీ సీనియర్ ఏపీపీగా మళ్ళా నాంపల్ లోనే వచ్చాను నేను నాంపల్లి అప్పుడు ఫస్ట్ ఏసీఎంఎంలో చేశాను సైఫాబాద్ సార్ మొత్తం కూడా ఫోర్ ట్వంటీ కేసెస్ ఉంటాయి ఈ మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు కేసులు ఉండే ట్రావెల్స్ అన్నీ ఉంటాయి ఫోర్ ట్వంటీ కేసెస్లో పోలీస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సార్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ వెయ్యరు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలనేది కూడా లేదు ఒకటి ఏంటంటే సార్ పోలీస్ వాళ్ళకి ప్రెషర్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి ఇప్పుడు మా కేసు పెట్టకపోతే ఊరుకోమనేసరికి ప్రతిదాంట్లో వాళ్ళకి ఇప్పుడు బందోబస్తు డ్యూటీలు ఉంటాయి వేరే డ్యూటీస్ కూడా ఉంటాయి కాబట్టి అంటే నిత్యం బందోబస్తు ఉంటుంది చాలా ఉంటుంది చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో వాళ్ళ ఇబ్బంది ఉంటుంది అనమాట సో ఫోర్ ట్వంటీ కేసెస్లో డాక్యుమెంట్స్ అప్పుడు భారత సంచార్ నిగంలో కూడా పెద్దగా పడ్డాయి ఫ్రాడ్స్ అన్ని జరిగినాయి ఆ కేసెస్ కూడా నేను చేశాను సార్ అవి ఏంటంటే బీఎస్ఎన్ఎల్ చీట్ చేసి వాళ్ళు మొత్తం ఇవి చేసి మొత్తం అవి అమ్మేశారు సో ఆ టైంలో ఏమైందంటే డాక్యుమెంటేషన్ లోపం వచ్చింది తర్వాత ఒకటి ఏంటంటే సార్ మళ్ళీ ఛార్జ్ షీట్ వేసేసాక మొత్తం ఏ డాక్యుమెంట్స్ ఉంటే అవే మార్క్ అవుతాయి కోర్టు మేము ఏం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్స్ తీసుకొస్తే దానికి ఒక టూ ఫార్టీ టూ క్లాస్ త్రీ పిటిషన్ ఆ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో మెజిస్ట్రేట్ మే టేక్ ఎనీ సచ్ ఎవిడెన్స్ అంటాడు అంటే ఛార్జ్ షీట్ కాకుండా తర్వాత అది తీసుకోవచ్చని ఒక చిన్న దానితోటి మేము మళ్ళా మళ్ళీ డాక్యుమెంట్స్ వేసి ఆ పిటిషన్ ద్వారా కోర్టులో వేస్తు ఉంటాం డాక్యుమెంటేషన్ సో అట్లా ఫోర్ ట్వంటీ అదే కాకుండా నిజాం క్లబ్ కేసు కూడా చేశాం సార్ వాళ్ళు ఏం చేశారనంటే అందులో మెంబర్షిప్ కోసము మెంబర్షిప్ ఎలా వస్తుంటుంది అంటే అందులో వాళ్ళు చనిపోయాక వాళ్ళ డాటర్స్కి అవుతుంది వీళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళ డాటర్స్ మనం తెచ్చుకొని బర్త్ సర్టిఫికెట్లు అవి ఇవి తెచ్చుకొని పేర్లు మార్చుకొని ఫోర్జరీ చేసి చీట్ చేసి అలా వేస్తే చాలా సార్ దాంట్లో దాదాపు వన్ ట్వంటీ ఎగ్జిబిట్స్ మార్కెయి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ చాలా చాలా అంటే ఒకటి ఆ కేసుకి ఐదుగురు పీపీలు మారారు నేను లాస్ట్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసిన పీపీ నేను కన్వెక్షన్ వచ్చింది ఇంకో పీపీకి దట్స్ వాట్ ఎందుకనంటే ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేయటం కొరకు ఎందుకంటే లెక్చరర్గా నేను కొన్ని నోట్స్ కూడా తయారు చేశాను సార్ ఇప్పుడు మాకు లాస్ట్ స్టూడెంట్స్కి సుజాత లా సిరీస్ అని ఉంటాయి సుజాత లా సిరీస్ ఏంటంటే ఇచ్చిందే ఇచ్చి ఇచ్చిందే ఇచ్చి రిపీట్ అవుతుంటుంది సో లాస్ట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ రెండు రోజులే చదువుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కొంతమంది ఖుష్పుల్లో వెళ్తూ కాకతీయలో వెళ్తూ కూడా చదివి ఎగ్జామ్ రాస్తుంటారు సో దీనికోసం అని నేను థర్టీ క్వశ్చన్స్ అంటే రెగ్యులర్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారో అవి చూసి దానికి మెటీరియల్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ లా ఆఫ్ ఎవిడెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ముస్లిం లా ఈ నాలుగు బుక్స్ ఈ రోజు కూడా కే శ్రీవాణి లెక్చరర్ లెక్స్టర్ని ఆదర్శ లా కాలేజ్ అని వాళ్ళు అవే చదువుతుంటారు సుజాత లా సిరీస్కి ప్రత్యామ్నాయంగా ఎందుకనంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇంత ఉంటుంది నాది ఏంటంటే సింపుల్గా ఉంటుంది వాళ్ళు కట్టుకోవడానికి కూడా వెయిట్ అంటే అందరూ జడ్జిమెంట్స్ ఒకటి ఏంటంటే సార్ వన్స్ లాస్ట్ స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ అవసరం ప్రిన్సిపల్ మారదు ఇప్పుడు ఈ చట్టం ఇలా ఉందంటే ప్రిన్సిపల్ అలాగే అమెండ్మెంట్ మారుతుంటుంది సైటేషన్స్ మారుతుంది మనం ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే చాలు సార్ ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చినాక ఫుల్ బెంచ్ మారొచ్చు ఏదైనా మారచ్చు సైటేషన్ కానీ ప్రిన్సిపల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు నాంపల్లి కోర్టులో ఫోర్ ట్వంటీ కేసుల్లో మూడు నాలుగు కన్విక్షన్స్ వచ్చింది సార్ మూడు నాలుగు అంటే కన్విక్షన్ రేటు చాలా చాలా కష్టం సార్ ఎందుకంటే డాక్యుమెంటేషన్ అంతా చేయాలి ఎగ్జిబిట్స్ మార్క్ అవ్వాలి లాస్ట్ వరకు కూడా విట్ విట్నెసెస్ హాస్టైల్ అనేది ఒకటి ఉంటుంది సార్ ఆ రోజు పోలీస్ వాళ్ళకి చెప్పినప్పుడేమో కేసు జరిగింది నేను ఉన్నాను అని చెప్తారు కానీ డాక్యుమెంట్లో ఒకటి నేను కాదు అనటానికి లేదు బికాస్ మెన్ మే లై డాక్యుమెంట్ విల్ నాట్ లై అంటే ఉంటారు ఎక్విటల్ అవటానికి కారణము ఒకటి ఫస్ట్ సాక్షులు వాళ్ళకి అంత అవేర్నెస్ ఉంటుంది ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు మనం కోర్టులో సాక్షులు మార్నింగ్ టెన్ థర్టీ లోపు మనకు ప్రొడ్యూస్ చేయాలి పీపీస్ హైదరాబాద్ బంద్ ఈ స్పీడ్ దాంట్లో మనం టెన్ ట్వంటీకి రీచ్ అవ్వలేము సార్ ఒక మార్నింగ్ టెన్కి వెళ్తేనే ఒక అరగంట మనకు టైం ఉంటుంది ఆ అరగంట లోపు కనుక సాక్షి మన దగ్గరకు వస్తే ఎందుకంటే సాక్షి ఏం రా వాళ్ళు కంప్లైంట్ పెడతారు వెళ్ళిపోతారు వాళ్ళు పోలీస్ వాళ్ళు చేసినటువంటి రికార్డింగ్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్లో వాళ్ళు ఏం చెప్పారో ఎందుకు అని అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేసు జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ట్రైల్కి వస్తుంది సో ట్వంటీ ట్రైల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఒక్కొక్కసారి మీకు ఒక విషయం ఫోర్ నైంటీ ఎయిట్ నా పెళ్ళి ఎప్పుడైంది మేడం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ సో నా పెళ్ళి కాకుండా వాళ్ళ పెళ్లి కూడా నేను గుర్తుపెట్టుకో అది జరుగుతుంటుంది సో అలాంటి ఇక్కడ కూడా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్లో ప్రతీదీ వాళ్ళకి చెప్పాలి సార్ పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంటు ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి ప్రతిదీ వాళ్ళు చెప్పాలి వాళ్ళకి బ్రీఫ్ చేయాలి వాళ్ళకి అర్థం చెప్పాలి వాళ్ళు ఒకటి ఏంటంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ సంతకం పెట్టారా అని అడుగుతారు డిఫెన్స్ అట్లా సంతకం పెట్టకూడదు అనమాట చదివి వినిపించుతారు కానీ చదువు సో మనం అట్లా కూడా చెప్పాలి చూడమ్మా ఆ రోజు వాళ్ళు అడిగినప్పుడు నువ్వు కేవలం చెప్పావు కానీ సంతకం పెట్టలేదు అన్నది కూడా వాళ్ళకి చెప్పి మనం వివరించాల్సి ఉంటుంది సో ఇదంతా టైం సో మనకు పొద్దురు పుట్టే వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ మనకు ముందు ప్రొడ్యూస్ చేసి మనకు మంచి టైం ఉంటే ఖచ్చితంగా కన్విక్షన్ తెచ్చుకోవచ్చు ఎందుకు అని అంటే డిఫెన్స్ అడ్వకేట్ మారుతూ ఉంటాడు మాకు ఏ డిఫెన్స్ అడ్వకేట్ ఏ క్వశ్చన్ అడుగుతాడో క్రాస్లో కూడా అర్థమవుతుంటుంది వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుంటాయి కదా క్వశ్చన్స్ సో అవన్నీ చెప్పాలి అని అంటే టైం ఉండాలి సో ఒక కన్వెక్షన్ రావాలంటే ఛార్జ్ షీట్ తోటి ఛార్జ్ షీట్లో కనుక ఇప్పుడు వాళ్ళ పోలీస్ వాళ్ళే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ కూరలో ఉప్పు పప్పు ఏదన్నా తేడా ఉంటే వేయొచ్చు ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేస్తాం సార్ సో ఛార్జ్ షీట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోకుండా ఉంటే కొన్ని మనం ఆన్సరబుల్ అయితే చేయదు బ్లండర్ మిస్టేక్స్ కనుక ఛార్జ్షీట్లో కమిట్ అయితే మనం చేసేది కూడా ఏముంటుంది ఓకే మరి ఇక్కడ రెండు ఇష్యూస్ వస్తున్నాయండి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విక్టిమ్ చెప్తారు రికార్డ్ అవుతుంది కానీ తర్వాత మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చిందని చెప్పడానికి యాడ్ చేసుకోవచ్చా ఎప్పుడు యాడ్ చేస్తాడు ఆ రోజు వన్స్ రికార్డెడ్ అయితే అయిపోతుంది తర్వాత మరి వేయలేదా తర్వాత ఉండదు కొన్ని కొన్ని అంటే అలా కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టు ఉంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినాక ఎస్ఐ గారు రికార్డ్ చేశాడు అనుకోండి వన్ సిక్స్టీ వన్ చేసి డీఎస్పీకి వెళ్ళారు సో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అందులో డీఎస్పీ ఉండాలి ఎస్సీఎస్ కొన్ని మొన్న కూడా అంతే త్రీ నాట్ టూ మర్డర్ కేసు అయింది మర్డర్ కేసు అయినాక తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్ వాళ్ళు ఎస్సీలు అని తెలిసింది సో అట్లాంటప్పుడు డీఎస్పీ మార్చడానికి ఉంటుంది ప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఓకే రికార్డెడ్ బై మీ ఓకే డేట్ కూడా మారాలి ఓకే ఇప్పుడు మీరు ఇంకొక విషయంలో తీసుకొచ్చారండి ఒక పాయింట్ వాళ్ళని తీసుకొచ్చి విక్టీమ్కి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మేము బ్రీఫ్ చేయాలి మీరు అన్నట్టు టైం సరిపోవు దానివల్లే కొన్ని కేసులు అక్టివిడల్ అవుతాయి కానీ పోలీస్ వైపు నుంచి ఒకటి రిఫర్ అంటే వాళ్ళక కోరుకుందండి ఏమంటే ప్రతి సబ్ డివిజన్కి ఒక ఏపీపీ లేదా వాళ్ళ అసిస్టెంట్ ఉంటే రేపు ఏది బెంచ్ మీదకి వస్తుందో ముందు రోజు ఒక ఏపీ మా సబ్ డివిజన్ ఉంటే మా కేసులు అన్నింటి మీద మేము డిస్కస్ చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది ఒకటి రెండోది ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఎక్కడ మేము వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వెళ్ళి మేము పీపీ గారితో మాట్లాడుతున్నాం మాకు టైం దొరకట్లేదు కానీ ఒక సబ్ డివిజన్కి ఒక ఏపీ ఉంటే కంటిన్యూగా ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయని వాళ్ళు అంటారు దీనికి చెప్పాల్సింది ఏంటంటే ఒక కోర్టుకే ఒక ఏపీ లేరు ఒక ఏపీ మూడు కోర్టులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు నా ఎగ్జాంపులే నేను సబ్ కోర్ట్ పీపీనండి నేను సబ్కోర్ట్ పీపీని నల్గొండకి అక్కడే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి అదే పెద్ద జుల్జిక్షన్ అది కాకుండా అక్కడ సెషన్ కోర్టులో క్యాడర్ పీపీలు లేక నాకు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చారు ఈ రెండు కాకుండా అడ్మినిస్ట్రేషన్ వర్క్ జిల్లాలకు మొత్తం ఉండాల్సిన డెబ్బై క్లర్కుల్లో మొత్తం మాకు ఉన్నది ఐదు క్లర్కులే సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే అకౌంట్స్ కూడా ఆ పీపీ చూడాలి మీరు డ్రాఫ్ట్ ఛార్జ్ మాకు వస్తుంది పోలీస్ వాళ్ళు మీరు చెప్పినట్టు డ్రాఫ్ట్ ఛార్జ్ అంటే ఛార్జ్ షీట్ కోర్టులో వేసే ముందు మా దగ్గరికి డ్రాఫ్ట్ ఉంటుంది ఎలా ఉంటుందంటే పోలీస్ వాళ్ళది తత్వము వాళ్ళకి లోపు వేయాలి ఇరవై తొమ్మిదో తారీఖు పీపీకి వస్తుంది వచ్చి సాయంకాలం రానా మేడం పొద్దున రానా మేడం కనీసం ఒక ఛార్జ్ ఒక యాభై నుంచి అరవై పేపర్లు ఉంటాయి అవి చదవాలి అందులో మనము ఒక ఒపీనియన్ ఇవ్వాలి ఎక్కడ టైం ఉంటుంది సార్ ప్రెషర్స్ మేము కూడా మాది ఏంటంటే మా డిపార్ట్మెంట్ పోలీస్ మీద డిపెండ్ అవుతున్నాం జ్యుడిషియర్ మీద డిపెండ్ అవుతున్నాం మాకు సపరేట్ అంటూ లేదు ఇటు వీళ్ళు కాదు అటు వాళ్ళు కాదు అది పరిస్థితి మాకు సో మేము ఏం చేస్తాము కొంచెమో గొప్ప చూసి క్వాలిటీ కొన్ని మర్డర్ కేసులు అయితేనేమో జాగ్రత్త చూసి కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు డబాబు చూసి కూడా ఇవ్వాల్సి వస్తుంది అది మనం ఎవరిని అనలేము ఇప్పుడు కరెక్ట్ పదకొండున్నరకు వస్తాడు సార్ కేసు పెట్టినైనా విట్నెస్ నేను రేపైతే రాను మేడం ఇవాళ ఏదో చెప్పించేయండి వాళ్ళు అలా అంటే మనం ఏం చేస్తామండి ఏం చెప్పిస్తారు మీరు ఏం చెప్పిస్తాం అదే కదా జరిగేది రామంటారు తెల్లారి ఒక్కొక్కసారి విట్నెస్ సమన్స్ వస్తే పొలానికి వెళ్ళాము ఇంకా ఈ సిటీలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది ఊర్లో వాళ్ళు ఎట్లుంటారంటే పొలాలకు వెళ్ళిపోతారు రారు ఎంత కోపమో వచ్చిన రోజు వాళ్ళకి అవి అవ్వకపోతే ఇప్పుడు నా బాధ్యత ఏంటి చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ మూడు రకాలు ఉంటాయి సార్ పీపీ గారు చేస్తే చీఫ్ ఎగ్జామినేషన్ అడ్వకేట్ చేస్తే క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామ్లో చెప్పిన విషయాలు కనుక మారిపోతే రీఎగ్జామినేషన్ చేయొచ్చు సో చీఫ్ ఎగ్జామినేషన్ నేను చేయించుకుంటా క్రాస్ ఎగ్జామినేషన్ నేను అడ్వకేట్ని కంపేర్ చేయలేను కదా ఆయన చెప్తారు ఆయన జూనియర్స్ ఉంటారు రేపు వస్తారు మా సార్ డేట్ ఇవ్వండి కొంతమంది మెజిస్ట్రేట్ ఏమో స్ట్రిక్ట్గా చేసి ఇవ్వాలే చేయమని అంటారు అది కూడా మన జడ్ జడ్జి గారి మీదే ఉంటుంది మనం ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తే మీకు ఎందుకంటే పీపీ గారు నేను చూసుకుంటాను కదా మీ పని మీరు కానీ ఇటు విట్నెస్ సహకరించారు ఊర్లలో ఆ ప్రాబ్లం కూడా ఎదుర్కొంటుంటాం సార్ అంటే మన స్టేట్లో కాకపోయినా యూపీ గుజరాత్ లాంటి స్టేట్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక సబ్ డివిజన్ కాకపోయినా రిటైర్ అయిపోయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కొంతమంది వాళ్ళ సేవలు తీసుకొని ఒక సబ్ డివిజన్ పెట్టి ఇక్కడ కూడా అంతే అండి రిటైర్డ్ అయిన సేవలు అన్నీ కూడా పోలీస్ వారికి అవుతున్నాయి రిటైర్డ్ అయిన వాళ్ళంతా పోలీసు వాళ్ళకి లీగల్ అడ్వైజర్లు రిటైర్డ్ అయిన పీపీలు అందరూ పోలీసు వాళ్ళకి లీగల్ అడ్వైజర్ ఇంకా ఏముంటుంది సార్ వాళ్ళు రిటైర్డ్ అయిపోయాక వాళ్ళు మొత్తం పోలీస్ ఛార్జ్ షీట్లు అవి చూ ఇప్పుడు ప్రణయ్ కేసు ఒకటి మీరు చెప్పారు మిరియా ప్రణయ్ కేసు యాక్చువల్గా నేను చేయాల్సింది పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ సార్ నూట ఇరవై మూడు మంది విట్నెసెస్ అందులో ఉన్నది దాన్ని డ్రాఫ్ట్ చేయటానికి పది రోజులు మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నాం పోలీస్ వాళ్ళతో ప్రతి అంగులం సో ఒకటి అందరికి సెన్సేషనల్ అయిన కేసు అలా చూడగలుగుతాం ప్రతి కేసు ఒక మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి ఒక కోర్టులో ఎలా చూడగలుగుతామండి దీని సొల్యూషన్ ఏమంటారు సొల్యూషన్ ఏంటని అంటే స్పీడీ జస్టిస్ కావాలి జడ్జెస్ పెరగాలి పీపీస్ పెరగాలి విట్నెసెస్ స్టేట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి కేసు పెట్టిన వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఆవేశంగా పెట్టిన వాళ్ళకి ఆవేశం పోతుంది అన్నీ పోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళి పైసలతో తిరగాలన్న ఫీలింగ్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు హాస్టైల్ అవుతారు హాస్టైల్ అంటే మనకు అనుకూలం కాకుండా మళ్ళీ మాకేం తెలియదు మేము చూడలేదు అంటారు ఇంకా ముఖ్యంగా చూస్తే మనం డిస్టిక్స్లో అస్సలు చెప్పరు సార్ చాలా వరకు హాస్టైల్ అవుతారు అయితే వాళ్ళని నుంచోబెట్టి మళ్ళీ మనం క్రాస్ ఎగ్జామినేషన్ పీపీ గారు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది ఉంటుంది హాస్టైల్లో అలాంటప్పుడు మనం కొన్నిసార్లు చెప్పించుకునేది ఉంటుంది మ్యాన్ పవర్ అంటారు మ్యాన్ పవర్ ముఖ్యంగా పీపీఎస్ రిక్రూట్మెంట్ పెరగాలి సార్ చాలా తక్కువ మంది ఉన్నారు రెండు వందల అరవై పోస్టులు కూడా మా మేడం కష్టపడి మా డిఓపి మేడము తీసుకొచ్చారు ఆ పోస్టులు అవి ఫుల్ఫిల్ చేయాల్సింది గవర్నమెంట్ చేతిలో ఉంది ప్రమోషన్లు ఒకటి ఆగిపోతాయి సార్ మన ఇంకా కొన్ని కొన్ని జోన్లలో పోస్టులు పోస్ట్ అట్లనే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకు ఇప్పుడు మన ప్రతి దానికి ఓ పోస్ట్ నుంచి ఓ పోస్టుకు ప్రమోషన్ వెళ్ళాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆల్రెడీ మేము పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆ పోస్టులోనే ఉన్నాం అంటే మాకు ఇచ్చిండి ఉంటే మేము అది చేసేవాళ్ళమే కదా వాళ్ళు ఇవ్వకపోవడం మా తప్పు కాదు కదా సర్వీస్లో సర్వీస్ అయితే ఉంది కదా సో సర్వీస్ని చూస్తే ఇవ్వచ్చు మేడం మీరు ఇందాక చెప్పినట్లు కానీ త్రీ సెవెంటీ సిక్స్లో కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో కానీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ అది అందులో మెజిస్ట్రేట్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఉంటాయి మీరు అన్నట్లుగా ఐదు సంవత్సరాల తర్వాత బెంచ్ మీదకి వచ్చినప్పటికీ ఆమెలో ఆ ఆవేశం అన్నీ తగ్గిపోతాయి తగ్గినప్పుడు ఆమె హాస్టల్ అవ్వచ్చు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఆమె ఆ విక్టీమ్ ఎవడైతే ఎక్స్డ్ ఉన్నాడో వాడు పెళ్లి చూసుకుంటే నాశ పెట్టచ్చు లేదా డబ్బులు ఇస్తానని చెప్పచ్చు లేదా ఇంకేదో రీజన్ అవ్వచ్చు కానీ ఏదో విధంగా హాస్టల్ అయ్యి నేను చూడలేదు నాకు గుర్తు లేదని చెప్పేస్తారు ఒక మెస్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ తర్వాత ఆస్ట్రాలు అయినప్పుడు నేను గుర్తులేదంటే అక్కడ ఆమెకి ఏ విధంగా చూస్తూ ఉన్నాను ఒకటి ఏంటంటే మన చట్టాలన్నీ కూడా బాధితుల కోసం వచ్చేటేశారు బాధితురాలు ఉంటేమే చట్టం ఆ అమ్మాయి వచ్చి చెప్పంగానే ప్రతి ఒక్కరు సహృదయంతో ఆలోచిస్తారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అయినటువంటి వ్యక్తిము ఎవరైతే రేపు చేశాడో ఆమె ఆయననైనా పెళ్లి చేసుకోవచ్చు లేకుంటే వేరే పెళ్ళి అయిపోతుంది అప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఒక బాధ నుంచి పెళ్ళైపోయి ఇంకోటితోటి ఉంటుంది అని అంటే ఆ అమ్మాయి జీవితంలో సంతోషపడుతుంది కొంచెమైనా ఆమెకి ఏదో ఒకటి న్యాయం జరిగింది అట్లాంటి ఆమెని మళ్ళా మనము వన్ సిక్స్టీ ఫోర్ చెప్పావు కదా అని ఆమె మీద కేసు కట్టు ఇట్లాంటివి మీరు అడిగేది ఏంటంటే చీట్ చేసిన వాళ్ళవి వేరే కేసులలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద మనం యాక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ మీద వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అనేది మిగతా చేసినప్పుడు వాళ్ళ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు మీద అది బాగుంటుంది ఎందుకు అని అంటే ఈ అమ్మాయి మీద ఒక బాధితురాలికి న్యాయం అందించలేకపోవడం వల్లనే ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిందండి మీ ఉద్దేశం ప్రకారం మళ్ళా ఆమెను మనం శిక్షించినట్టే అవుతుంది కదా ఇంకోటి చేసి అంటే అక్కడ మనం కోర్టు కన్సిడర్ చేయొచ్చు కదా అంటున్నారు చేస్తుంది సార్ ప్రతి దాంట్లో కూడా జస్టిస్ ఇవన్నీ కూడా మొరాలిటీ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కొన్ని కన్విక్షన్స్ మోరల్ కన్విక్షన్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మోరల్ కన్విక్షన్ కూడా ఎందుకంటే సొసైటీ ఉండాలి కొన్ని అని కూడా కన్విక్షన్స్ ఉంటాయి ఆ పెళ్ళు అవుతాయో లేవో కానీ ఎందుకని అంటే జడ్జి గారికి కూడా మానవత్వ విలువలు ఉంటాయి తనకి పిల్లలు ఉంటారు ఎంతో బాధపడతాడు అమ్మాయి అట్లా చేసుకుంటుండడం మొలానా ఆయనకు రీజన్ తెలుస్తుంది మా ద్వారాను ఎవరో తెలిపిస్తాం సార్ పెళ్ళి అయిపోయింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఏదో చెప్తాం దాచురల్ కాకపోతే ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉంటాయి సార్ రేప్ కేసెస్లో అంత టైం పట్టదు తొందరగా ఫాస్ట్ ట్రాక్ కేసెస్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టేసి తొందరగా మనము అప్ చేస్తున్నాం అక్కడ ప్రొసీజర్ ఫాస్ట్ కోర్టులో కూడా కొంతమంది హాస్టల్ అవని అండి అది డిఫరెంట్ కేసు కానీ వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోరు నెక్స్ట్ మీరు నాంపల్లి నుంచి నాంపల్లి నుంచి మహబూబ్ నగర్కి వెళ్ళాను మహబూబ్ నగర్ నుంచి అగైన్ ప్రమోషన్ తోటి నల్గొండ డిప్యూటీ డైరెక్టర్ గా వచ్చాను సార్ టూ థౌజండ్ జనవరిలో మీరు మహబూబ్ నగర్లో కూడా రెండు మూడు కేసు మైన్స్ కేసు చేశాను సార్ ఒకటి ఫోర్ ట్వంటీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దాంట్లో పాపం ఒక ఆయన మైన్ వస్తే వాళ్ళు త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్లో కూడా నేరస్తుడు ఒప్పుకున్నాడు సార్ ఏమని ఒప్పుకున్నాడు అంటే నేను వాస్తవమే వాళ్ళ దగ్గర నుంచి అని అందులో ఐదుగురు ఉన్నారు ఒక అక్యూస్డ్ ఒప్పుకున్నాడు అయినా కానీ జడ్జిమెంట్ సరిగ్గా రాలేదు యాక్చువల్గా కన్వెక్షన్ పడే కేసు అది నేను వచ్చేసాను ఇతన నేను నాకు చెప్తుంది ఇందాక అది ఎందుకనంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వరకు చేసిన పీపీకి ఆర్గ్యుమెంట్ చెప్పేది వేరే ఉంటుంది మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడే అని చెప్పి ఇంకోరు వచ్చి చెప్పిన కేసు వేరే ఉంటుంది జడ్జి గారు కూడా అంతేనండి మొత్తం శాంతం ట్రైల్ విన్న జడ్జి గారికి ఒపీనియన్ వేరే ఉంటుంది అప్పుడే వచ్చి ఆయన ప్రమోషన్లో కానీ దేంట్లో వచ్చి వింటే వేరే ఉంటుంది సో ఏదైతే ఏంటి మేము అక్కడ మంచి చెప్పినటువంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ చేసిన జడ్జి గారు చీఫ్ వేరే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా వేరే నిజంగా ఆ కంప్లెంట్ పాపం తిరిగిన తిరుగుకైతే మామూలుగా కాదండి ప్రతిరోజు ఏం జరుగుతుందో కోర్టులో మీకు ఒకటి ఏంటంటే పీపీలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలంటే విక్టిమ్స్ కొంచెం మంచిగా ఉండి మనం కొంచెం ఎప్పటికప్పుడు యాక్టివ్ వాళ్ళు కూడా చేయాలి సార్ ఎందుకంటే మనం కూడా వంద కేసులలో మునిగిపోయి ఉంటాము వాళ్ళ యాక్టివ్నెస్ చూసి కూడా మనం చేయలేకపోతే మన తప్పు కానీ కొంతమంది సహకరించారు ఇలా చెప్పు అనంటే ఎందుకు చెప్పాలి నేను ఇలాగే చెప్తాను అన్న వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము

లాస్ట్ ఇయర్ దాని కొరకు నాకు మెరిట్ కూడా ఇచ్చారు చాలా కన్విక్షన్స్ వచ్చాయి రంగనాథ్ గారు కూడా అవునండి ఇప్పుడు పాపం డిఎజి ప్రమోషన్ వచ్చినా మళ్ళీ అక్కడే ఉండి నల్గొండ అంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ సార్ స్టార్ట్ అయితే మా కొత్తగూడెం తోటి మేము కొత్తగూడెంలోనే ఆయన స్టార్ట్ డిఎస్పి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చాలా బాగా ఇస్తారు చేశారు తర్వాత అక్కడ కూడా చేశారు ఇవి కాకుండా నేను ఏ ఈ మెయిన్ పీరియడ్ ఏమైందంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్ మీరు త్రీ నాట్ సిక్స్ గురించి చెప్పుకోవచ్చు త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ కేసెస్ సబ్కోర్టులో చేశారు సార్ త్రీ నాట్ సిక్స్లో కన్వెక్షన్ రావాలంటే త్రీ నాట్ సిక్స్లో ఇన్స్టిగేషన్ అన్నది ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి సార్ ఎబెట్మెంట్ అది కొంచెం కష్టమవుతుంది ప్రతిసారి లాస్ట్ వాళ్ళు ఎబెట్ చేస్తారు ఎబెట్ అంటే వాళ్ళని ప్రేరేపించడం అలా ప్రేరేపిస్తే ఆమెను ఇచ్చేసిన కొన్ని కొన్నిసార్లు డీడీలు ఉంటాయి సార్ టైం డిట్ల సో డైయింగ్ డిక్లరేషన్ పర్ఫెక్ట్గా రికార్డు ఉంటే కొన్ని కేసులు రాసేసి మనం చేయొచ్చు కానీ డాక్టర్స్ ఏదైనా చేస్తారు సార్ డీడీస్ అని కాదు కొంతమంది డాక్టర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ అమ్మాయి మీద రేప్ జరిగింది రేప్ జరిగినప్పుడు రేప్ ఇస్ నాట్ రేప్ డస్ నాట్ అక్కర్ అని చెప్పి రాసింది రాసి ఆమె ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఇంజురీస్ అమ్మాయి వైటల్ పార్ట్స్లో రాసుకుంది రాశారు నేనేం చేశానంటే ఇవాళ నేను ఈ మేడంది చీఫ్ ఎగ్జామినేషన్ డిఫర్ట్ అంటే వాయిదా ఇస్తున్నా మేడంది నేను కంప్లీట్ చేయను నెక్స్ట్ డే నేను వచ్చి అడుగుతాను అంటే ఎందుకు పీపీ గారు నాకు టైం ఉండదు అని మీకు టైం లేదు నాకు ఇప్పుడు టైం లేదు నేను రేపు చెప్తాను అని వచ్చి మెడికల్ ఫ్రెండ్స్ పిఎస్ నారాయణ గారు ఒక రేపులో ప్రైవేట్ పార్ట్స్ లేడీస్కి ఎక్కడ కనుక ఇంజురీస్ ఉంటాయో అన్నది క్లారిటీగా సార్ సో ఆమె పెట్టిన ఇంజురీస్ అన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి జరిగిందనమాట నేను ఒక్కొక్క పార్ట్ అడుగుతూ ఇప్పుడు చెప్పలేను నేను ఎందుకంటే అది మనము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో చేశాహా చెప్తున్నా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఉంటాయి అట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఓన్లీ జడ్జి గారు పీపీ అమ్మాయి ఉంటారు పాప సో అవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇక్కడ అని ప్రైవేట్ పర్సన్ మరి జరిగినప్పుడు రేపు ఉండదా అని చెప్పి నేను రేపు ఆమె మీద యాక్షన్ తీసుకోమని కూడా వాళ్ళకి రాసేయో మన డాక్టర్ మీద కూడా రాసేయండి ఓకే అంటే ఏం జరిగిందో నాకు తెలియదు సార్ నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అంటే మీరు చెప్తే నా కేసు కాకుండా డిడిలో కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి ఏంటి పర్సన్ బర్నింగ్ తర్వాత డిడి ఒకలాగా తర్వాత వచ్చేసరికి ఒక మారిపోతుంటుంది డిడి అంటే డైంగ్ డిక్లరేషన్ ఏ పర్సన్ ఫు వాంట్ టు ఫు టైజ్ డజ్ నాట్ లై అంటారు చనిపోతున్న వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు అని కానీ ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చనిపోతున్నప్పుడు ఈ అత్తగారు కాలంగానే ఇద్దరు పిల్లలు ఉంటారు పట్టుకొని వస్తారు ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసు తర్వాత ఈ పిల్లల్ని చూడాలి భర్తను గురించి కానీ భర్త తరపు వాళ్ళ గురించి కానీ తప్పుగా చెప్పితే రేపు నా పిల్లల్ని చూస్తారో లేరో అన్న బాధ ఆడతనం అండి అక్కడ కూడా వస్తుంది సో ఆమె ఏం చేస్తుంది చెప్పదు అదేంటో ప్రతిసారి రెండు గంటలకి నేను వంట రూమ్ లోకి వెళ్ళాను పాలు కాల్చుతుంటేనే అయింది అనమాట మరి ఎందుకు తాగాలనిపిస్తుందో నాకు అర్థం కాదు ఎవరికి రాదా డౌట్ అలా చెప్పేస్తుంది ఆమె సో అట్లాంటప్పుడు మనము ఏమీ చేయలేము ఆడవాళ్ళది ఎక్కువ కేసులు అవి ఉంటే ఆడవాళ్ళు అలా చెప్తారు మీరు చెప్తున్నట్లుగా ఒక స్త్రీ లాస్ట్ మూమెంట్లో తన పిల్లల కోసం తప్పు చెప్పొచ్చు అనేది కానీ కొంతమంది బా బలవంతంగా లేదు నా భర్త కిరోసిన్ పోస్తేనే నేను చనిపోయాను కూడా చెప్పేవాళ్ళు కూడా కొన్ని కొన్ని కేసులు ఎదురవుతుంటాయి ఉంటుంది సార్ చాలా తక్కువ కేసెస్ ఓకే సార్ త్రీ నాట్ సిక్స్లో భర్త వేధింపుల వల్ల లేదా ప్రోత్సహించడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కేసులు చాలా కన్వెషన్ కనిపిస్తుంటాయి కన్విషన్ తక్కువ వస్తుంటాయి అక్కడ ఎందుకు అని అంటే వాళ్ళు మొత్తం డీటెయిల్ సరిగా ఉండదు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పిల్లల కోసం తల్లిదండ్రులు ఫస్ట్ కేసు పెడతారు వీళ్ళు ఏం చేస్తారు కోర్టుకి వెళ్ళటం ఎందుకు జైలుకి వెళ్ళటం ఎందుకు అని చెప్పి పది లక్షలు పన్నెండు లక్షలు పిల్లల పేరు మీద వేస్తానంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అవుతారు ఓకే ఆ విధంగా అనుకుందాం హాస్టల్ అవుతారు కానీ ఒక చిట్ ఫండ్ వ్యాపారి మీద ఒక వ్యక్తి కేసు పెడతాడు ఇతను నన్ను డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా పరువు అప్పుడు కూడా త్రీ హండ్రెడ్ సిక్స్ వస్తుంది అనుకుంటా వస్తుంది అబెట్మెంట్ చేస్తే నువ్వు చచ్చిపో చచ్చిపో అని అబెట్మెంట్ చేయాలి ఆ బాధతో చేసుకున్నందుకు కాదు సూసైడ్ నోట్ రాస్తాడండి ఫలానా సూసైడ్ నోట్ రాసిన మరి దరిద్రం అదే సార్ ఈ సెక్షన్ లో అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని అంటే వీళ్ళ నుంచి ప్రోత్సాహం రావాలి ఇన్స్టిగేషన్ రావాలి నువ్వు చావు అని అంటేనే అవుతుంది ఎవరో ఒకరు ఇన్స్టిగేషన్ చూపియాలి నిజంగా జరిగిన అంతే కానీ అక్కడ ఇన్స్టిగేషన్ అనేది కనపడాలి అది వ్యక్తి నాకు ఉంటుంది ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జడ్జి గారు ఇప్పుడు పీపీ గారు ఎంత చేస్తారో విట్నెసెస్ ఎంత చెప్తారో తో సంబంధం కాదు సార్ జడ్జి గారు కూడా ఇష్టపడాలి ఓకే కానీ ఈ కేసులోకి ఆ కేసులు తక్కువగా కనిపిస్తుంటాయి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసులు ఉంటాయి కొన్ని సో అటెంప్ట్ సూసైడ్ చేసుకుంటే ఫైనాన్షియల్ వేదం తట్టుకోలేక అందులో ఎక్కువగా కన్విషన్ కనిపించదు అంటే ఫైనాన్షియల్ వేధింపులు తట్టుకోలేక అంటే వాడు బాకీ ఉన్నాడు అట్లా ఉంటుంది అది న్యాచురల్గా ఒకటి విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మనం అప్పిస్తాము ఇప్పుడు ఆయన కూడా అప్పించి మళ్ళీ రాకపోతే ఆయన కూడా సూసైడ్ చేసుకోవచ్చు కదా సో అక్కడ బ్యాలెన్స్ మనకి ఎట్లా కనిపిస్తుంటుంది తప్పు కాదు కదా ఈక్వల్ బాధ ఉంటుంది ఇప్పుడు అప్పించినోడికి కూడా బాధే

వాడిని చంపాలన్నటువంటి ఉద్దేశము చంప దా దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ రెండు ఉంటే సరిపోతుంది ఇంజురీ కాకపోయినా ఏం కాదు సో మనం అది ప్రూవ్ చేయొచ్చు ఇంటెన్షన్ ఉందా నాలెడ్జ్ ఉందా లేదా అది ఈజీ అవుతుంది అన్నమాట ఆర్మ్స్ లేకపోయినా చాలా ఉన్నాయి సార్ అవి చెప్పండి ఒకటి అని అంటే మనము నాలెడ్జ్ ఇంటెన్షన్ అంటే కొన్ని కొన్ని కేసెస్లో ఏమైతాయంటే వాళ్ళు వస్తారు దెబ్బలు కొడతారు చేస్తారు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమన్నా వెపన్స్ తీసుకొచ్చి కూడా ఇంజరీ ఇన్ఫ్లిక్ట్ కూడా కాలే వచ్చేటప్పుడు పట్టుకొచ్చారు వీడికి ఏం గాయలు తాగలేదు ఒకవేళ మనం ఎట్లా తీసుకుంటాం అంటే వచ్చేటప్పుడు వాళ్ళ ఉన్నటువంటి ఉద్దేశం ఆముడు అన్ని కలిసి వచ్చారు అటాక్ చేస్తారు కానీ ఏం ఇంజురీస్ కూడా కాకుండా ఉంటాయి చేతులు దెబ్బ దెబ్బలు కూడా ఉంటాయి అట్లాంటప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి వెపన్తో కూడా ఇంజురీ అవ్వచ్చు ఒక్కొక్కసారి చేతి దెబ్బలతో కూడా నాలెడ్జ్ ఇంటెన్షన్ వైటల్ పార్ట్స్ మీద కనుక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్ గుండె మీద కొట్టాడు కాలేం గాయం కాలే ఇంకా కొన్ని మగవాళ్ళకి తగలకూడని దగ్గర కూడా తగులుతుంటుంది సో అట్లా అటెంప్ట్ చేసిండనుకోండి గాయం ఏమి ఉండదు కానీ అటెంప్ట్ దాన్ని బట్టి మనం చెప్పవచ్చు మీరు అర్థం చేసుకోవాలా అంటే ఆ విధంగా ఆర్మ్స్ లేకపోయినా సరే చేస్తారు ఇంటెన్షన్ నాలెడ్జ్ కేసుల్లో మీకు చూడగానే అర్థం అవుతుంది ఇందులో ఖచ్చితంగా కన్వెన్షన్ వస్తుంది సార్ ఎవరికి అర్థమైన అర్థం కాకపోయినా కేసు గెలుస్తామా లేదన్నది ఒక ఛార్జ్షీట్ వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక ట్రయల్ చేసిన పీపీకి తెలుస్తుంది సార్ తెలుస్తుంది కదా మన స్ఫూర్తిగా తెలుస్తుంది తెలుస్తుంది కానీ అటువంటి కేసులు అక్విటల్ వచ్చినప్పుడు ఏమన్నా అక్విటల్ వస్తుంటాయి ఎందుకు అక్విటల్ వస్తున్నాయంటే మనం పెట్టినటువంటి సాక్ష్యమే కానీ మనం పెట్టినటువంటి ఆర్గ్యుమెంటే కానీ జడ్జి గారికి ఇష్టపడకపోవచ్చు ఏదైనా కానీ అల్టిమేట్ అయినాయి సార్ కొంతమంది ఎలా ఉంటారు అని అంటే మైండ్ సెట్ ఉంటుంది సార్ ఒక్కసారి జడ్జి గారు మన దగ్గరకు రాగానే జనరల్ కనుక్కుంటారు అడ్వకేట్స్ ఆయన కన్విక్షన్ మైండా ఎక్విటల్ మైండా ఒక మైండ్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను జడ్జి గారి గురించి కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ బాధితుడు అయింది అనుకోండి ఆయన ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో కన్విక్షన్లు ఇవ్వడు హస్బెండ్ వలన వాళ్ళ కూతురు కనుక బాధితుడు అలా అయింది అనుకోండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో కన్విషన్లు ఇస్తాడు మైండ్ సెట్ ఫిక్స్ ఉంటుంది సో మన ఛాన్స్ ఏంటంటే అప్పీలిపోతాం ఒక్కటేంటంటే పీపీ వాళ్ళు చేయాల్సినటువంటిది అక్విటలే రానివ్వండి కన్విక్షనే రానివ్వండి మనం లోవర్ కోర్టులో కనుక కేసు మంచిగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఇక్కడ రాకపోయినా పైకి వస్తుంది ఇక్కడ ఏదో మోరల్ కన్విక్షన్ తీసుకున్నాం అనుకోండి అక్కడ పైకి వెళ్తే వీగిపోతుంది కేసులు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల ఏమైనా ఉందా పోలీసులు చాలా వరకు కూడా ఛార్జ్ వేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మైండ్గా ఉండదు సార్ కొంచెం పీపీ వాళ్ళు కూడా మనం ఇంటెలిజెన్స్ కొన్నిట్లలో ఉపయోగించాల్సి వస్తుంది ఎక్కడైతే లాక్యునాస్ ఉంటాయో చార్జ్షీట్ చదువుకునే ఓపిక మనకు ఉంటే అక్కడ మనము భర్తీ చేయాల్సి వస్తుంది ఒకటేంటంటే అడ్వకేట్స్ వాళ్ళు ఏమంటారంటే పోలీస్ వాళ్ళు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంటే కోర్టులో చెప్పించాలనేది అంటారు కానీ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వల్ల చెప్పకపోతే కోర్టులో ఒమిషన్స్కి కాంట్రడిక్షన్స్ మాత్రమే కానీ కోర్టు వారికి ఏంటంటే ఎవిడెన్స్ అంటే వాట్ ఎవర్ స్టేటెడ్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఇస్ ఎవిడెన్స్ సో ముందు మీ ముందు ఆ జడ్జి గారి ముందు చెప్పింది సాక్ష్యం పోలీస్ వాళ్ళకి చెప్పిన దానికి అప్పుడు నువ్వు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పలేదు కదా అని అడుక్కోవడానికి ఒమిషన్స్ కాంట్రడిక్షన్సే కానీ నేను అదే ఫైట్ చేస్తుంటా సార్ ఫైట్ చేస్తుంటే చాలామంది జడ్జెస్కి నేను లెక్చర్ అని తెలుసు మేడం మీరు లెక్చర్ చెప్పొద్దు నాకు మాకు తెలుసు అని మనం తెలిసినప్పుడు ఎందుకు తీసుకోరు మీరు అని ఎంతసేపు అడ్వకేట్స్ వన్ సిక్స్టీ వన్లో చెప్పలేదు కదా వన్ సిక్స్టీ వన్లో ఇది చెప్పలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే ఆయన వంద చెప్తాడు ఆయన సాక్ష్యము మనం ముందు చెప్తాడు జడ్జి గారు చెప్పుకుంటాడు మీ బాధ్యత ఏంటి క్రాస్ ఎగ్జామినేషన్లో అడగండి ఇది ఎందుకు చెప్పిస్తున్నారు అనే జడ్జెస్ కూడా ఉంటారండి కొంతమంది జడ్జెస్ ఎలా ఉంటారంటే మీరు ఒకటి వన్ సిక్స్టీ వన్ లేదో లేదు కదా పీపీ గారు ఎందుకు చెప్పిస్తున్నారు మీరు అంటారు కానీ ఎవిడెన్స్ యాక్ట్ చదువుకుంటే వాట్ ఎవర్ స్టేటెడ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ఇస్ ఎవిడెన్స్ ఓకే బ్రిగేడ్ త్రీ నాట్ సెవెన్లో ఆర్మ్స్ అంటే వాడకపోయినా చేతులతో కొట్టిన త్రీ నాట్ సెవెన్ వస్తుందని మీరు అంటున్నారు అంటే కొన్ని కొన్ని కట్టి గొంతు పిసుకోవడానికి ట్రై చేసి చనిపోలేదు సార్ కానీ మీరు అన్నట్లుగా గొంతు పిస్కాడు లేదా వెనక మీరు అన్నట్లుగా కొన్ని వేరే పార్ట్స్ లో కొట్టాడు ప్రైవేట్ పార్ట్స్ లో కొట్టడానికి ట్రై చేశాడు కొట్టడానికి ట్రై చేశాడు దెబ్బ తగల రైట్ కానీ సంగారెడ్డిలో ఒక కేసులో ఆయన ఇంటెన్షన్లో ఆయన కొట్టాలని వచ్చాడు కానీ చెప్తున్న వేరు వేరు పార్ట్లో కొట్టాడు ఆ కంప్లైంట్ ఏంటో ఇతను వ్యక్తి మీద ఈ విధంగా నన్ను చంపడానికి వచ్చాడు నేను పలానా వ్యక్తిని నన్ను కాపాడాడు కాబట్టి నేను బయటపడ్డానని చాలా క్లియర్గా కంప్లైంట్ రాసి ఇచ్చాడు అప్పుడు ఐ విట్నెస్ చెప్పినటువంటి సాక్ష్యం కూడా చాలా ఆధారపడి అవునండి కానీ అక్కడున్న ఐఓ గారు ఏం చేశారంటే ఇది త్రీ ట్వంటీ ఫోర్ కింద వస్తుంది త్రీ నాట్ సెవెన్ కింద రాదు అని నేను ఆర్గ్యుమెంట్ చేశారండి త్రీ ట్వంటీ ఫోర్ రావాలన్నట్టే ఖచ్చితంగా దెబ్బ ఉండాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ దెబ్బ తగిలింది అని అంటే ఆ దెబ్బ సింపుల్ ఇంజరీ అయితే త్రీ ట్వంటీ ఫోర్ కడతారు గ్రీవియస్ అయితే త్రీ ట్వంటీ సిక్స్ కడతారు త్రీ నాట్ సెవెన్ బెనిఫిట్ ఏంటంటే ఏ దెబ్బ లేదు నాలెడ్జ్ ఇంటెన్షన్ ఉంటే త్రీ నాట్ సెవెన్ వస్తుంది కానీ ఐవో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంక ఇంటెన్షన్ చంపడానికి లేదు సార్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్ కేస్ టు కేస్ ఐవో టు ఐవో పీపీ టు పీపీ జడ్జ్ టు జడ్జ్ సంగారెడ్డి గారిలో జడ్జి గారు ఆ ఎవిడెన్స్ మీద ఇస్తే నాంపల్లిలో కూడా అదే ఎవిడెన్స్ మీద ఈయన ఇస్తారన్నది లేదు ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఒక కన్విక్షన్ అందుకే సార్ కన్విక్షన్ వచ్చింది అని అంటే ఎంత కష్టం ఉంటుందో అందులో మేము చెప్పలేము సార్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా సాటిస్ఫై చేయాలి మనం ఒక సైటేషన్ ఇస్తాము వాళ్ళకు అనుకూలంగా సైటేషన్ ఎన్నో కేసెస్ ఎక్విటల్ అవుతాయి కొన్ని కన్వెక్షన్ అయితే సో మనకు సైటేషన్స్ కూడా తక్కువ ఉంటాయి సో అడ్వకేట్సే మంచి తెచ్చి ఇందులో ఇట్లా వీగిపోయింది ఇందులో ఇట్లా అయిందని వేస్తుంటారు సో పీపీకి ఎప్పటికెప్పుడు కూడా మనకు అంపల్సయ్యే సార్ అందులో పడుకున్నట్టే ఉంటుంది అనుకుంటారేమో బట్ బెడ్ ఆఫ్ థాన్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అవర్ సీట్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ థాన్స్ ఓన్లీ ఎవరి ఎవ్రీ టైం గుచ్చుతోనే ఉంటుంది ఒకవేళ కేసు పోతే గుచ్చుద్ది మనం న్యాయం చేయలేకపోతే గుచ్చుకుంటుంది మనం సుపీరియర్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తే గుచ్చుకుంటుంది సో గుచ్చుకోవడం అన్నదే మా బాధ అంతే అందుకే పీపీలకు ఎక్కువ తొందర తొందరగా అన్నీ వస్తున్నాయి సార్ టు బి ఫ్రాండ్ ఎందుకంటే ఇటు పోలీస్ అంటే వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి జడ్జెస్ని బ్యాలెన్స్ చేయాలి అడ్వకేట్స్ని బ్యాలెన్స్ చేయాలి విట్నెస్ని బ్యాలెన్స్ చేయాలి సో మనకు బ్యాలెన్సింగ్ ఆ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ మాత్రం మంచిగా చూసుకోవాలి గట్టిగా బాధ లోపల పెట్టుకోవాలి నవ్వుతూ చెప్పాలి వాళ్ళు మా మీద ఎగురుతారు వచ్చి ఎందుకు ఇట్లా అయింది అట్లా ఎందుకు మేడం ఎందుకు చేశారు అట్లా అయింది అని చూడమ్మా అని మళ్ళీ అమ్మాట కొంచెం ఏదైనా దాంట్లో మనం వేరేగా చెప్తామనుకోండి పీపీ గారు మాకు ఆపరేట్ చేస్తారు ఇంకో పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే సార్ అడ్వకేట్ పక్కన పీపీ కూర్చోవాల్సి వస్తుంది అడ్వకేట్ గారు కొంచెం కొంతమంది అడ్వకేట్స్ ఎలా ఉంటారంటే కావాలని తగిలించడానికి కూడా ఏదైనా దాంతో కంప్లైంట్ మనం చూస్తున్నప్పుడు మన పక్కన కూర్చొని పిపి గారు బాగున్నారా అంటాడు నమస్తే సార్ అని చెప్పాలి కదా ఆమె వెళ్ళిపోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో ఎక్కువ మా కేసు చేసేటువంటి పీపీ వాళ్ళ లాయర్తో మాట్లాడింది కాబట్టి ఏదో జరిగి ఉండొచ్చు సో అట్లాంటివి కూడా మేము ఫేస్ చేయాల్సి సో బ్యాలెన్స్ చెప్పకపోతే సంస్కారం లేదనుకుంటూ చెప్తే అక్కడ బాధ ఉంటుంది అలా కూడా ఉంటాయి మాకు అంటే మీరు అన్నట్లుగా ఇటువంటి ప్రెజర్లో కొంతమంది పీపీలకి మీరు షుగరు బీపీ కూడా వస్తుంటాయి అంటారా వస్తూ ఉంటుంది కదా సార్ అదొక క్వాలిఫికేషన్ మేడం ఇప్పుడు మీరు సర్కమ్టెన్స్ గురించి మాట్లాడారు నల్గొండ కేసుల్లో కన్వర్షన్ రావడానికి ఐ విట్నెస్ లేకపోయినా త్రీ నాట్ టూలు మీకు ఆ సర్కంటెన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ చేసుకొచ్చారు అంటే అక్కడ ఐఓ వచ్చిన ఫైల్ని మీరు దాన్ని బిల్డప్ చేసుకుంటూ మీరు రోల్ చూపించారు ఒక్కసారి ఆ కేసు గురించి ఐ విట్నెస్ లేకుండా సర్కంటెన్స్ అంటే పరిస్థితుల ప్రభావాన్ని బిల్డప్ చేసుకోవచ్చు చెప్తాను సార్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఒక త్రీ ప్రిన్సిపల్స్ ఉంటాయి సార్ ఏంటంటే బెస్ట్ ఎవిడెన్స్ మస్ట్ బి టేక్ అక్కడ ఏమేమి సర్కంస్టెన్స్ అన్ని ఎవిడెన్స్లు కోర్టు ముందేస్తాము కానీ అన్నిట్లలో బెస్ట్ తీసుకోవాలి అండ్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అంటాడు అంటే చూసింది ఖచ్చితంగా డైరెక్ట్ విట్నెసెస్ ఉంటేనే మంచి సాక్ష్యం అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ షుడ్ బి అవాయిడెడ్ త్రీ ప్రిన్సిపల్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఉంటుంది సో ద బెస్ట్ ఎవిడెన్స్ ఈస్ డైరెక్ట్ ఎవిడెన్స్ చూసింది కన్నది విన్నది మళ్ళీ ఎవిడెన్స్లో ఫ్యాక్ట్ అంటే ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట సో అక్కడ ఏంటంటే బెస్ట్ మనకి డైరెక్ట్ విట్నెసెస్ ఉన్నారు అని అంటే అన్నిటికీ బాగుంటుంది రేపు కానీ హీనియస్ అఫెన్సెస్ ఏవైనా రేపే కానివ్వండి మర్డరే కానివ్వండి అందరు చూస్తుండగా చేయరు జనరల్ చూస్తుండగా చేయరు ఆల్వేస్ ఇట్ ఈస్ డన్ ఇన్ సెక్లూడెడ్ ప్లేసెస్ డార్క్ ప్లేసెస్ కనపడం దగ్గరే జరుగుతుంది అక్కడ ఎవరైతే రీచ్ గారో అక్కడే వాళ్ళకి అది స్కోప్ ఉంటుంది జనరల్ రూల్ కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్నిట్లలో సాక్షులు ఉంటారు ఇంకోటి లాస్ట్ సీన్ థియరీ అని ఉంటారు అంటే మృతుడు లాస్ట్గా ఎవరు చూసారన్న థియరీ మీద కూడా ఉంటుంది లాస్ట్ సీన్ థియరీ అంటారు అంటే మృతుడు లాస్ట్గా ఎవరు చూశారు అక్కడ నుంచి మన తర్వాత ఆయన కనపడలేదు వాళ్ళ సాక్షి అని కూడా తీసుకుందాం సో ఈ కేసు ఏంటంటే ఇది నల్గొండలో ఎస్ఎల్బిసి కెనాల్ దగ్గర జరిగినటువంటి మర్డర్ కేసు ఇందులో ఏంటంటే రెండు పక్షాలు వాళ్ళు ఎవరో గారు చిన్నాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు వాళ్ళిద్దరి మధ్యన భూమి వివాదాలు ఉన్నాయి ఇద్దరు కలిసి ఒక మూడెకరాల పెద్దగా నేను చెప్పలేను అన్ని ఫ్యాక్ట్స్ మూడెకరాల పద్నాలుగు గుంటల భూమి కోసము వీళ్ళు కొందామనుకున్నారు వాళ్ళు కొందామనుకుంటున్నారు అమ్మేటాము ఎవరనంటే ఆ నేరస్తుడి యొక్క పిన తల్లి సవితల్లి అనమాట ఈ మృతుడు కూడా ఆయన చిన్నాన్న కొడుకే అవుతాడు అనమాట సో ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేడు రోజు అగ్రిమెంట్ అవుతుంది ఆమె ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ అవ్వదు ఆ ఏం చేస్తాడంటే ఆ నేరస్తుడు సైదిరెడ్డి చీర సైదిరెడ్డి అనేది యాభై వేలు ఇచ్చేసి నేను ఈ ఆ మొత్తం భూమిని పదమూడు ఎకరాలు తీసేసుకుంటా పదమూడు లక్షలు తీసేసుకుంటా యాభై వేలు తీసుకో చెప్తాడు ఆ తర్వాత ఏం తెలుస్తుందంటే వాళ్ళ హస్బెండ్కి ఇంకో ఐదున్నర ఎకరాలు కూడా ఉంటుంది చిన్నప్పుడు వీళ్ళు వేరే వెళ్ళిపోవటం వలన పద్దెనిమిది ఎకరాలకి ఆ తొమ్మిది ఎకరాలు నేరస్తుడికి ఇస్తారు తొమ్మిది ఎకరాలు వీళ్ళకుంటే వాళ్ళ భర్త సత్యరెడ్డి గారికి ఏమవుతుందంటే హెల్త్ బాగుండటం వలన ఈ మహేందర్ రెడ్డి చనిపోయిన ఆయన దగ్గర నుంచి మెడికల్ ఎక్స్పెండిచర్కి గాను లక్ష ఎనభై వేలు అట్లా తీసుకుంటారు అవి తీసేసుకొని ఏం చేస్తుందంటే ఆమె ఉద్దేశం ఎట్లాగో నేను డబ్బులు కట్టలేను కాబట్టి నాకు సంక్రమించినటువంటి ఈ భూమిని వాళ్ళకే ఇస్తే సరిపోతుంది కదా అని లక్ష ఎనభై వేలు తీసుకుంటుంది ఇది తెలిసినాక ఆమెకి ఏం తెలుస్తుంది అంటే ఈ మూడు ఎకరాలు పద్నాలుగు గుంటలే కాకుండా మిగతా ఆయనకు ఉండేది కూడా ఎట్లా ఆయనకే దారదత్తం అవుతుంది కాబట్టి ఈ యాభై వేలే నాకు దక్కుతుంది అని ఊరు ప్రజలు చెప్తారు నీకు ఎట్టిపరచడం పైసలు తిరిగి ఇవ్వడు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటాడు బెదిరిస్తాడు సో ఆ సైదిరెడ్డి రెడ్డి ఇంకో ఇద్దరితోటి వాళ్ళ ఆయన చిన్నాన్న పిల్లలతో చిన్నమ్మ పిల్లలతోటి ప్లస్ వాళ్ళ బంధువులతోటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేసుకుంటారు సార్ ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు రోజు ఆమె ఏం చేస్తుందంటే ఈ చనిపోయిన మృతుడి డిసీస్డ్ మహేందర్ రెడ్డితోటి అగ్రిమెంట్ అయ్యి ఒక లక్ష రూపాయలు తీసుకుంటుంది తీసుకొని మూడో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఎవరు మృతుడు మృతుడి భార్య ఆ శోభ అన్నాము వీళ్ళందరూ కలిసి వెళ్ళేసి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకుందాం రిజిస్ట్రేషన్ అని వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుందో ఈ చనిపోయిన ఈ నలుగురు ఈ ఏ వన్ టూ ఏ ఫోర్ నలుగురు సైదిరెడ్డి వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు వేసి మీకు గనక ఆ పొలం ఇస్తే కనుక నీ పని చేస్తామని చెప్పి ఆమెను బెదిరిస్తాడు మృతుడిని బెదిరిస్తారు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే మనకు బేసిస్ అవుతుంది వీళ్ళు వెళ్ళి అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ నల్గొండలో కంప్లైంట్ పెడతారు నన్ను బెదిరిస్తున్నారని మృతుడు మృతుడు భార్య ప్లస్ ఈ శోభ ఇలా కంప్లైంట్ పెట్టంగానే నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు రోజు ఇరుపక్షాలని మన పోలీస్ వారు పిలిపిస్తారు రూరల్ పోలీస్ స్టేషన్ పిలిచాక వీళ్ళు వాళ్ళు మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్తారంటే ఇది భూమి తగాదాలండి మేమేం పరిష్కరించుకుంటాం మీరు కేసులు మాత్రం ఏమీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు రోజు మా పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మేము అక్కడ నల్గొండలో సెటిల్ చేసుకుంటామని చెప్తారు చెప్పటమే కాకుండా వీళ్ళన్ని రిజల్యూషన్ పాస్ చేసుకొని ఆ కాగితం ఎందుకనంటే యాక్షన్ తీసుకోకుండా ఉంది కదా ఈ కాగితము ఆ ఎస్ఐ గారికి ఇచ్చి వెళ్ళిపోతారు నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు వెళ్ళిపోయాక వీళ్ళు నలుగురు కలిసి వెళ్ళి ఎందుకనంటే ఎట్లా తెలిసిందనే తర్వాత విషయం మనకి వాళ్ళ ఒప్పద ఒప్పు ఒప్పుదల ప్రకటన ఉంటుంది కన్ఫెషన్ దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పిందంటే లాడ్జ్లో కూర్చున్నారట ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు కూర్చొని ఒక ప్లాన్ ప్రీ అరేంజ్ ప్లాన్ కామన్ ఇంటెన్షిప్ తోటి ఒక వాళ్ళ పన్నెండు ఏం చేద్దామని ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు కెమికల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి పంతొమ్మిది ఇంచుల కత్తి అందులో పది ఇంచుల పదని భాగం తొమ్మిది ఇంచుల ప్లాస్టిక్ హ్యాండిల్ తొమ్మిది ఇంచుల ఐరన్ హ్యాండిల్ కొనటమే కాకుండా రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల ఈ గ్రైండ్ చేసేవాడు ఉంటాడు ఆ గ్రైండ్ చేసిన వాడు మంచిగా గ్రైండ్ చేయించుకొని షార్ప్గా చేయించుకొని ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు రోజు అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఈ మృతుడు తన భార్యతోటి ఐదో తారీఖు ఆరో తారీఖు చూడు నేను నన్ను ఇట్లా కాల్స్ వస్తున్నాయి మనం కంప్లైంట్ పెట్టిన కాల్చి నన్ను వేసేస్తానని చెప్పి వాళ్ళు కాల్స్ చేస్తున్నారు మనం ఏడో తారీఖు రోజు నేను ఇట్లా ఏడో తారీఖు కూడా బయటికి వెళ్తే కూడా చెప్తాడు ఆమెతోటి నా మీద ఇట్లా ఉంటుంది ఏదో రోజు నాకు ఏదో ఏటట్టే భయం వేస్తుంది నాకు ఇవా రోజు పంచాయతీ అని అన్నారు కదా నేను పొద్దు కూకులే వెళ్ళి అక్కడ పాలు పిండేసి అదంతా నేను సెటిల్ చేసుకుని నేను ఇంటికి వస్తాను నువ్వు ఎవరెవరికైతే ఫోన్లు చేయాలో వాళ్ళకి ఫోన్ చేసి పంచాయతీ ఏర్పాటు చేసుకునే దాంట్లో చూడు అని అలా కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆ పంచాయతీ ఎల్డర్స్ కూడా ఫోన్స్ చేసి చెప్తాడు ఏమంటే మీరు ఆ టైంకి నా రండి ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం చేసుకుందాము అని చేస్తారు ఆ ఎవరైతే ఆ పంచాయతీ వాళ్ళు వాళ్ళు కూడా అక్యూస్లకి ఫోన్లు చేస్తారు ఫోన్లు చేస్తే మాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు మేము రాలేము అది ఇది అని ఏదో మాటలు చెప్తారు ఈయన ఏడు గంటలకు వెళ్ళిపోతాడండి అక్కడికి ఏడు గంటలకు వెళ్ళిపోయి ఆ పాలక్యాన్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి ఆ కాల్ వలకి వెళ్ళంగానే వీళ్ళు కూడా ఒక వెహికల్ వెళ్తారు ఈయన వెహికల్ మీద వెళ్తాడు వాళ్ళు వెహికల్ వెళ్ళేసి ఆయన ఒక ఆయన ముందు నుంచొని అన్న ఏం సంగతి అని మాట్లాడతాడు వెనకాల నుంచి ఏ టూ అన్నవాడు వెనకాల నుంచి కట్ త్రోటించు మొత్తం ఇట్లా కట్ చేస్తాడు ఈయన తల మీద గాయాలు చేస్తాడు మొత్తం ఏడు పద పదమూడు గాయాలైన పదమూడు గాయాల్లో కూడా ఇంచుల లోతు ఇంచుల ఎక్కడ గాయం కూడా పదించే ఉంది అయ్యాక వీళ్ళు వచ్చి అటాక్ చేశాక వీళ్ళకి ఇద్దరే అటాక్ చేశారు ఏ వన్ ఏటు అందరికీ మీరు ఇందాక చెప్పారు నలుగురికి ఇందులో లైఫ్ పడిందండి ఏ వన్ ఏమో గాయం పరచడానికి వెళ్ళారు ఏ త్రీ ఏ ఫోర్ వాళ్ళని ప్రేరేపించి ఫోన్లు చేశారు

ఎత్తట్లేదు భయమేస్తుంది అమ్మాయికి ఎందుకంటే పొద్దున్న చెప్పి వెళ్ళాడు కదా పక్కన నేబర్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా సమ్ దగ్గర చుట్టమే ఇట్లా కనిపించలేడు నాకు నాకు ఇట్లా ఫోన్ ఎత్తట్లేదు మనం వెళ్దాం ఆ ప్లేస్కి అని ఇద్దరు కలిసి వెళ్ళేసరికి పాపం దురదృష్ట వస్తే ఫస్ట్ భర్తని ఆమె చూస్తుంది మొత్తం పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు ఒక మొత్తం ఇట్లా గడ్డ కట్టుకుపోయి అంటే చూస్తుంది వాళ్ళ అన్నలు వస్తారు అందరు వస్తారు ఇమీడియట్గా అక్కడ ఏం జరుగుతుందంటే దారిలో పోయేటోడు ఒక ఆయన పోలీస్ వాళ్ళకి రూరల్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నైన్ ఓ క్లాక్కి ఇచ్చాడు ఏమని ఇచ్చాడు పలానా మహేందర్ రెడ్డి ఇక్కడ చనిపోయి ఉన్నాడు అంటే ఈయనకి ఏమి ఇంకా ఆలోచించుకునేస్తే మోతిలాల్ కూడా ఏమీ ఆలోచించుకునేది లేదు ఎందుకు అని అంటే నాలుగో తారీఖు వీళ్ళు వచ్చారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇమీడియట్గా ఇది గ్రీవ్ అఫెన్స్ కాబట్టి గ్రేవ్ అఫెన్స్ కాబట్టి సిఐ గారే చేయాలి దర్యాప్తు కాబట్టి ఇమీడియట్గా నైన్ థర్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సిఐ గారికి ఇచ్చాడు సీఐ ఏం చేస్తాడు ఫస్ట్ పంచ్లకు ఇవ్వాలి ఏదైనా కానీ మృతుడి శరీరం అలాగే ఉంచాలి వాళ్ళని పంచులు పట్టే మనం వచ్చేది ఆ పంచులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పది గంటల పదిన్నర కల్లా అక్కడ చేరుకున్నారు ఈ అమ్మాయిన్ను ఇంకొన్ని తీసుకొని వచ్చింది కంప్లైంట్ పెట్టారు వీళ్ళు ఇమీడియట్గా ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ పంచనామా చేశారు సీన్ ఆఫ్ అఫెన్స్ నేరస్థల పంచనామా అంటే అక్కడ ఏముంటుందంటే సార్ ఒక మృతుడు ఎటువైపు పడిపోయి ఉన్నాడు మృతుడి మీద గాయాలు ఏమున్నాయి మృతుడు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఏంటి ఇవన్నీ కూడా ఆ పంచనామాలో రాసుకున్నారు వాళ్ళ ముందు రాసుకొని అక్కడ తర్వాత ఇంక్వెస్ట్ పంచనామా శవ పంచనామా చేసి ఆ గాయాలు కూడా రాసుకున్నారు రాసుకున్నాక ఆ బాడీని పిఎంఈ కొరకు పంపించారు సో అక్కడ నుంచి బట్టలు సీజ్ చేసిన సీజర్ పంచనామ ఒకటి టైం ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది పర్వాలేదు చెప్పండి పోలీసులు వెళ్ళి పంచనామా చేసే వరకు పంచులు రావాలి వాళ్ళ సమక్షంలో పంచనం జరగాలి కానీ కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే అక్కడ ఆ డెడ్ బాడీ వల్ల లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి వల్ల ఆ సిచ్యువేషన్ కొంచెం లాండ్ అడ్ ప్రాబ్లమ్ వస్తుంది ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తుంటారు పంచులు రాకుండా అప్పుడు ఫొటోస్ అన్న తీసు అక్కడే పోతుంది మరి కేసు యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా షిఫ్ట్ చేయొచ్చు ఎందుకంటే న్యాచురల్ కానీ ఇది మర్డర్ అండి ఇక్కడ షిఫ్ట్ చేయడం ఆ విధంగా షిఫ్ట్ చేయడం వల్ల కేసులు దెబ్బతింటాయా న్యాచురల్ కదండి ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్ ఇప్పుడు మీరు అన్న విషయము రోడ్డు మీద ఉంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది రోడ్డు మీద ఉండే ఎప్పుడైతే యాక్సిడెంట్లకి అయితే మర్డర్లు ఎక్కడైతే సెక్యూడెడ్ ప్లేసెస్లో అయితే అంటే కొన్ని కొన్ని ప్లేసెల్లో పబ్లిక్ ప్లేస్లో మర్డర్ చేసి వెళ్ళిపోతుంది జనరల్గా అవి చాలా తక్కువ సార్ అయినా కానీ లేదు మీరు అన్నట్లుగా ఐసోలేట్ ఏరియాలో మర్డర్ అయ్యింది ఆ వ్యక్తి ఒక సంచేషన్ వ్యక్తి ఏం లేదంటే చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అయినా గానీ అప్పుడు మనం చేయాల్సింది స్పీడప్ చేయాలి కానీ అది చేయకుండా పట్టకపోవటం లేదు కేసు వీగిపోతుంది సార్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఖచ్చితంగా అట్లాంటప్పుడు యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళతో కూడా పంచులు విఆర్ఓలు వీఆర్ఏలే అక్కర్లేదు దారిలో ఎవరన్నా మంచి రెస్పెక్టబుల్ పర్సన్ పంచి కింద తీసుకోవచ్చు అక్కడ పక్కనున్న సీనా ఫ్రెండ్స్ ఉన్న ఊరు వ్యక్తిని ఎవరినైనా పిలిచి చూడండి మీరు చూడండి ఇవన్నీ తీస్తున్నాము ఇక్కడ జరిగింది మృతుడు ఇటువై పడిపోయి ఉన్నాడో అటువైపు ఉన్నాయో ఆయన మీద గాయాలేంటి ఆయన వేసుకున్నటువంటి వస్త్రాధారణ ఏంటి ఇవే రాస్తారు అన్నట్లుగా ఫోటో వీడియో కూడా తీయచ్చు అన్ని తీయాలి తీయొచ్చగా తీయాలి ఎందుకు అని అంటే రేపు కోర్టులో కూడా అనటానికి లేదు చేయలేదు అని పోలీసు వాళ్ళు అనటానికి లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులు కేసెస్లో ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేస్తున్నారు సార్ ఎందుకంటే తర్వాత సాక్ష్యం కూడా వీడియోగ్రాఫ్ చేస్తున్నారు ఒరిజినల్ అది అయిపోయాక పిఎంఈకి పంపించారు నాలుగు గంటలకి పిఎంఈ అయిపోయాక ఆ డాక్టర్ చెప్పినటువంటి ఇంజురీస్ శవపంచనామల ఇంజురీస్ కూడా కలిసే ఈ కేసుకి బలం అయిన తర్వాత ఏడో తారీఖు సార్ ఇది జరిగింది వీళ్ళు ఏం చేశారంటే పోతూ పోతూ వాళ్ళిద్దరు కలిసి నార్కట్పల్లి బస్ స్టాండ్లో వాళ్ళ ఏదైతే వెహికల్ తెచ్చుకున్నారో ఆ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని శుభ్రమైన బట్టలు వాళ్ళు తెచ్చుకున్న వేసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ నేరస్థల మర్కలు ఉన్నటువంటి లుంగీలు వాడారు అవి వేరే వాడారు లుంగి ఈజీగా ఉంటుంది కాబట్టి అవి అన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి అక్కడ చక్రపాణి ఓపెన్ ఏరియా అని ఉంది ఆ ఓపెన్ ఏరియాలో పడేసి డంప్ చేసేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు పోలీస్ వాళ్ళకి తెలిసింది విషయం ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇట్లా వచ్చి వెళ్ళిపోయారని పార్కింగ్ ఏరియాలో సర్వేలెన్స్ పెట్టారు పదిహేనో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడో రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ పార్కింగ్ ఏరియాకి వెహికల్ తీసుకెళ్ళటానికి వాళ్ళు వచ్చారు ఇమీడియట్గా పోలీస్ అక్కడికి పంచ్లకు ఫోన్లు చేసిండు సీఏ అక్కడికి పంపించాక అది మొత్తం పార్కింగ్ ఏరియా అంత రద్దీ ప్రాంతం కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి నా అక్కడ నార్కేట్పల్లి పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి కన్ఫెషన్ పంచనామా నేరస్థల నేరస్తుడి ఒప్పుగోలు పంచనామా ఇక్కడ మళ్ళీ చట్టం ఎట్లా అంటే పరిస్థితి ఒప్పుకున్నంత మాత్రాన పోలీసు వారు దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకోరు ఒప్పుకున్న దాని వలన ఇట్ షుడ్ లీడ్ టు సమ్ డిస్కవరీ ఆఫ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏదన్నా గనక అంటే నేను ఇక్కడ చంపాను అని ఒప్పుకోవటం చంపినటువంటి కత్తిని ఆ పలాన దగ్గరికి వెళ్ళి పూడ్చి పెట్టాను అన్నప్పుడు చంపానన్నా దాన్ని తీసుకోవద్దు కత్తి పూడ్చుకున్నప్పుడు మాత్రం ఈ దాని వలన దాని ఎవిడెన్స్ కింద తీసుకువచ్చారు అంటే అక్కడ కూడా పంచుల సమక్షణ తీయాలి కదా అవును అవును కొంతమంది ఆఫీసర్లు అది తెలియమంటే మీరు అన్నట్లుగా ఆ సిచ్యువేషన్లో దొరికినప్పుడు పికప్ చేస్తారు టైం దొరకక లేకపోతే తర్వాత పిలిపించి రాసాము అడిగినటువంటి ఎక్విటల్ స్టార్టర్ కారణమే అవి సార్ ఇప్పుడు అది ఒక లోపం మీరు అన్నదంతా వాస్తవం అదొక లోపం లోపం ఖచ్చితంగా డిఫెన్స్కి నేరస్తుడికి అనుకూలంగా అవుతుంది సో పోలీస్ వారు చేసిన ఆ తప్పిదాలే వాళ్ళకు అనుకూలం అంటే పోలీస్ వాళ్ళని కూడా నేను నిందించట్లేదు ఆ టైంకి దొరకడు ఎన్నో నేరాలు జరుగుతుంటే ఒకటే ఎస్ఐ ఉంటాడు ఒకటే సీఐ ఉంటాడు వాళ్ళు అన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది ఇప్పుడు నేను చేసినటువంటి దాంట్లో కూడా పాపం మా సీఏ చార్జ్ తీసుకున్నాక నాలుగు మంటలు అదే దాంట్లో అయ్యో సరే ఈ కేసులు తీసుకుంటే వాళ్ళు వాళ్ళు వచ్చే పార్కింగ్ ప్లేస్కి వచ్చేసారు కదా పార్కింగ్ ప్లేస్కి వచ్చాక ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక పంచులు వచ్చారు వాళ్ళ తర్వాత ఏం చేశారంటే మేమే నేరం చేసాము ఇట్లా తాగాము లాడ్జ్లో ఉన్నాము ఫలానా వాళ్ళిద్దరు ప్రేరేపించారని వాళ్ళే చెప్పారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు నార్కట్పల్లి బస్ స్టాండ్ పక్కన చక్రపాణి ఓపెన్ ఏరియా దగ్గరికి తీసుకెళ్లారు ఆ నేరస్తులతోటి పంచులను తీసుకోపోవాలన్నమాట తీసుకుపోయాక పంచుల సమక్షంలో ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి నేరానికి మేము వాడినటువంటి బట్టలు ఇవ్వే అని వాళ్ళ ముందు చూపించారు సో అక్కడ పంచ చిట్లు అతికిచ్చి వాటికి పెడతారు అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే కత్తులతో పొడిచారు కదా ఆ కత్తుల్ని బత్తాయి తోటలో పడేశారు తెలివిగా ఎందుకంటే బత్తాయి తోటకు వాడే కత్తులే ఎవడ పడేసి అని ఆ బత్తాయి తోట సో మళ్ళీ అక్కడ నుంచి బత్తాయి తోటకి వెళ్ళారు బత్తాయి తోటలో ఆ కత్తులను కలెక్ట్ చేసుకున్నారు కలెక్ట్ చేసుకొని ఎక్కడ కొన్నారో అక్కడికి కూడా తీసుకుపోయారు ఈ పంచులు సీన్ రీకనక్షన్ టీ రీకన్స్ట్రక్షన్ కాదు ని కన్స్ట్రక్షన్ కాదు కన్ఫెషన్ కింద రికవరీ కన్ఫెషన్ రికవరీ అనమాట దాన్ని రికవరీ అయితే దాని వ్యాలిడ్ అవుతుంది అనమాట ట్వంటీ సెవెన్ ఉంటుంది అది అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఆ యాగ్రోకెమికల్స్లో ఎక్కడైతే కత్తులు కొన్నారో అది తీసుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే కత్తులు ఉరించుకున్నారో అక్కడికి కూడా వెళ్ళారు ఇప్పుడు మన స్కోర్టు ఏమైందంటే చూసిన వాళ్ళు లేకపోయినా అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కేసు కట్టలేదు కానీ జనరల్ డైరీ అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది సార్ జీడీ ఎంట్రీ కనుక ఏ దానికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఐఓ గారికి సాక్ష్యం వచ్చింది సార్ ఐవో గారిది సాక్ష్యం అడుగుతున్నారు ఆ టైంలో నేను వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్కి ఐఓ గారిది సాక్ష్యం వచ్చింది డిఫెన్స్ అడ్వకేట్ చాలా అడిగాడు జనరల్ డైరీలో ఎంటర్ చేశారా జనరల్ డైరీలో ఎంటర్ చేస్తే కోర్టులో ఎందుకు వేయలేదు అన్న జడ్జి గారు కంప్లీట్ చేద్దాం ఐ వాంట్ సార్ ఐ వాంట్ ఎ బ్రేక్ నేను అన్నాను బికాస్ నేను డయాబెటిక్ నాకు లంచ్ కావాలి అని చెప్పారు టైప్ ఇచ్చాడు జీడీని కాల్ఫర్ చేశాను రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జీడీని కాల్ఫర్ చేశాను నేను చేసినటువంటి స్టెప్ సార్ జీడీని కాల్ఫర్ చేయగానే వెంటనే అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేయంగానే సీఏ ఎస్పీ గారు పట్టుకోలేదు ఎస్పీ గారితో చెప్పంగానే సీఏ గారిని పంపించారు ఆ రూరల్ పోలీస్ స్టేషన్ జీడీ వచ్చింది జీడీ అంటే ప్రివిలేజ్ డాక్యుమెంట్ ఆ జీడీ జీడీ తీసుకొచ్చేసి జడ్జి గారి ముందు వేసాం అప్పుడేలే ఇప్పుడు వేస్తున్నాం జీడీని మార్చేది ఎవరు లేరు అంటే చక్కగా అందులో మూడో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు ఈ మహేందర్ రెడ్డి ఈ అమ్మాయి వచ్చి ఈ కంప్లైనెంట్ వచ్చి ఇక్కడ పెట్టింది కేసు ఈ శోభా నామ్ కూడా కేసు పెట్టింది ఇంకో తప్పు ఏంటంటే వీళ్ళందరూ రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు కదా అది డిఫెన్స్ వారు వాళ్ళు మార్క్ చేసుకున్నారు ఏమి ఏడో తారీఖు మాట్లాడుకుంటామని నేను జనరల్ డైరీ వెంటనే త్రీ లెవెన్ పిటిషన్ ఒకటి పెట్టుకు రెడీ చేసుకున్నా అవన్నీ రెడీ చేసుకున్నాక జడ్జి గారిని అడిగాను సార్ జీడీని కాల్ఫర్ చేయాలి అని అంటే చేశాను నేను ఇప్పుడు ఇది అడ్మిసిబిలిటీ అవుతుంది అంటే డిఫెన్స్ అన్నారు కదా ఎట్లా అడ్మిసిబిలిటీ అవుతుంది మీరు అప్పుడు వెయ్యలేదు కదా సెక్షన్ ఎయిట్ ఇండియన్ యాక్స్లో యాక్ట్లో ఉంటుంది మోటివ్ ప్రిపరేషన్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్ ప్రీవియస్ కాండక్ట్ ఎలా ఉంది సబ్సిక్వెంట్ కాండక్ట్ సో ప్రీవియస్ కాండక్ట్ ఇది సో ప్రీవియస్ కాండక్ట్లో వివాదాలు ఉన్నాయి కదా చంపుదామన్న ఆలోచన ఉంది కదా నాలెడ్జ్ ఉంది కదా మోటివ్ ఉంది కదా ఇంటెన్షన్ ఉంది కదా సో దట్ ఈస్ సఫిషియెంట్ సో త్రీ లెవెన్ అక్కర్లేదమ్మా అక్కర్లేదు డైరెక్ట్గా రీఎగ్జామినేషన్ చేయి తోటి అంటే జీవోని చూపించాను ఆ జీడీని చూపించారు రిఫ్రెషింగ్ చూడండి ఐవో గారు ఈ జీడీలో ఎంటర్ అయ్యి ఉన్నాయి మీ అంట మా పోలీస్ స్టేషనే ఒకటి జీడీ అది ఏంటంటే కొన్ని నెలల నుంచి ఉంటుంది కదా ఆ నెలది మొత్తం కూడా చూసి సారు జిరాక్స్ కాపీస్ పెట్టుకొని మార్క్ చేసుకొని ఒరిజినల్ జీడీ మాకు ఇచ్చారు ఇచ్చాక ఆర్గ్యుమెంట్ స్టేజ్ సార్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో నేను చేసింది ఏంటంటే బికాస్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ మీద సైటేషన్స్ తీశారు సర్కమ్స్టాన్సెస్ తోటి ఎట్లా కేసు కనెక్ట్ చేయొచ్చు ఇది మోటివ్ ఉంది ప్రతి మర్డర్కి కూడా త్రీ హండ్రెడ్ ప్రూవ్ చేయాలంటే త్రీ ఇంగ్రీడియంట్స్ ఉండాలి సార్ ఫస్ట్ ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలి అంటే నేరం చేయాలన్నటువంటి చెడ్డ ఆలోచన ఉండాలి మర్డర్ కావాలంటే ఇంజూరీ ఇన్ఫ్లిక్టెడ్ ఈజ్ సఫిషియెంట్ ఇన్ ఆర్డినరీ కోర్స్ టు కాస్ట్ ఎత్ అంటే సఫిషియెంట్ అంటే అది పొడిచినటువంటి పొడుపైన ఆ ఇంజురీ ఎలా ఉండాలంటే వాడు వస్తాదైనా బలవంతుడైనా ఎట్లాంటి వాడికైనా కానీ ఆ ఇంజురీ వలన ప్రాణం ఖచ్చితంగా పోయే విధంగా ఉండాలి అని అంటే వైటల్ పార్ట్స్ హార్ట్ అయినా తలకాయ అయినా త్రోట్ అయినా ఇవన్నీ కూడా వైటల్ పార్ట్స్ వన్స్ ఇక్కడ ఉన్న ఈయనకున్న ఇంజురీ ఏంటి కట్ త్రోట్ ఇంజురీ వన్స్ మొన్న సపరేట్ అయిందంటే ఇంకో కనెక్షన్ పోతుంది సో ఇంటెన్షన్ ఉంది ఇంజరీ చేసింది కూడా సఫిషియంట్ ఉంది నాలెడ్జ్ ఇమ్మీడియంట్లీ డేంజరస్ టు కాస్ట్ అక్కడ నాలెడ్జ్ ఎట్లా ఒక ఆయన నుంచొని మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఇంకోటి వేశాడు నాలెడ్జ్ ఉందా ఇమ్మీడియంట్లీ డేంజరస్ ఉంది సో దీనికి పర్డర్కి సరిపోతుంది సార్ అని నేను ఆర్గ్యూ చేశాను నాలెడ్జ్ ఉంది ఇంటెన్షన్ ఉంది ఇంజురీ సఫిషియంట్ వైటల్ ఆర్గన్స్ డాక్టర్ గారికి కూడా థర్టీన్ ఇంజరీస్ ఆయన చేత చేసినప్పుడు సార్ ఈ ఇంజురీస్ అన్నీ కూడా టెన్ ఇంచెస్ ఇంజురీస్ సార్ అన్న అవునమ్మా అన్నీ కూడా డీప్ ఇంజురీస్ ఎస్ ఈ కత్తులు తెప్పించారు ఈ రెండు కత్తుల వలన ఇంజురీ సాధ్యమా అంటే ఈ కత్తులతోటి ఖచ్చితమైన సాధ్యం ఎందుకంటే అన్నిటికీ దాని షార్ప్నెస్ టెన్ ఇంచెస్ అక్కడైన ఇంజురీ షార్ప్నెస్ టెన్ సో సాధ్యమవుతుంది ఆ ఎవిడెన్సు అక్కడ రూరల్ ఎవిడెన్స్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి జనరల్ డైరీ సాక్షులు బాగా చెప్పటము ఎవరైతే నూరాడో ఆయన వచ్చి చెప్పాడు ఆయన నూరిన ఈ కత్తులు ఆయన కూడా ఐడెంటిఫై చేశాడు కొన్న వాళ్ళు ఐడెంటిఫై చేశారు మిగతా పంచాయత్ ఎల్డర్స్ కూడా నాకు ఫోన్ వచ్చింది భార్య కూడా చెప్పింది లాస్ట్ సీన్ నేనే నాకు ఇలా చెప్పి వెళ్ళాడు ఆ శోభానామ కూడా చెప్పింది నేను వెళ్ళి చూసరికి ఇట్లున్నాయి వీళ్ళ మధ్యన వివాదాలు ఉన్నాయి సో ఇవన్నీ ఎవిడెన్స్ తోటి త్రీ నాట్ టూ పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది కామన్ ఇంటెన్షన్ ఒకటి పెట్టారు దానికి కూడా ఒక ప్లాన్ వీళ్ళు లాడ్జ్లో చేసినటువంటి ప్లాన్ ఉంది సో దీనికి కనెక్ట్గా ప్రేరేపించిన వీళ్ళకి నలుగురికి గాను లైఫ్ ఇంప్రూజ్మెంట్ త్రీ నాట్ టూ కింద ఇచ్చారు అడిగేటప్పుడు జడ్జి గారు నన్ను అడిగారు అమ్మ లైఫ్ డెత్ ఎందుకు వద్దు అని డెత్ సెంటెన్స్ ఇస్తే సార్ ఒక్కసారితోటే అయిపోతాడు పడ్డ కష్టం ఎలా తెలియాలి మార్పు అన్నది కూడా ఉండాలి కదా వాళ్ళకు ఉంటేనే తెలుస్తుంది వాళ్ళందరు చెప్పారు కదా నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాను నువ్వు చంపినోడికి కూడా చిన్న పిల్లలే ఉన్నారు కాబట్టి విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అన్నది ఒక త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ ఉంది సార్ కొత్తగా అమెండ్మెంట్ ప్రకారం అంటే ఆమెకు జరిగినటువంటి నష్టానికి గాను కాంపన్సేషన్ ఈ కేసులో ఏ వన్ ఏ టూకి లైఫ్ పడటమే కాకుండా ఫైవ్ ల్యాక్స్ ఫైన్ ఇచ్చారు ఏ త్రీ ఏ ఫోర్కి వన్ ల్యాక్ ఫైన్ అంటే టోటల్గా పన్నెండు లక్షలు ఈ పన్నెండు లక్షల్లో పది లక్షలు మృతుడి భార్యకు పోయేటట్టు విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద ఇద్దరు పిల్లలకి అవార్డ్ చేశారు సూపర్ అండి తీసుకున్నారంటే డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఒకటి ఏం స్టాండ్ తీసుకుందాం అనుకున్నారంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే టెన్ థర్టీకి గదా కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది పదకొండు గంటలకే పంచనామ అయింది ఆరు కిలోమీటర్ల దూరము పంచులు ఎట్లా వచ్చారు ఇవన్నీ ఇట్లా సాధ్యం అని సో నాకు ఈ క్వశ్చన్స్ అర్థమైపోయాయి ఆరు కిలోమీటర్ల దూరంకి వాళ్ళు వచ్చినటువంటి నైన్ ఓ క్లాక్కి ఇన్ఫర్మేషన్కి సీఐ వెళ్ళటము పంచులు పిలుచుకోవటం నేను కనెక్ట్ చేశాను అంటే చైన్ రియాక్షన్ ఎక్కడ గ్యాప్ లేకుండా కనెక్ట్ చేశాను ఓకే అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఒక డిఫెన్స్ అడ్వకేట్ ఏం అడుగుతాడో నాలుగు కోట్లలో ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది సార్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మనకి అర్థమైపోతే ఏం క్వశ్చన్లు అడగలుగుతారు ఏం క్వశ్చన్లు అడగాలి కూడా మనం కూడా ఊహించుకోవాలి ఒక్కటేంటంటే పీపీ ఈ రోలే కాకుండా డిఫెన్స్కి వెళ్ళి కూడా చూడాలి సో వీళ్ళ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం విట్నెస్కి చెప్పాలి అంటే మీరు బాడీ కూడా ఉన్న బ్రెయిన్ మాత్రం తిరుగుతుండాలి కంపల్సరీ సార్ జాక్ ఆఫ్ ఆల్టేట్స్ మాస్టర్ ఆఫ్ నన్ ఇప్పుడు ఒక డాక్టర్కి మెడిసిన్ ఉంటేనే పర్వాలి పర్వాలేదు ఒక పీపీకి ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి సైన్స్ ఉండాలి మెడిసిన్ ఉండాలి ఆర్ట్స్లో ఉండాలి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్లో ఉండాలి హ్యాండ్ రైటింగ్ కూడా సార్ చాలా ఇదిగా ఉంటుంది స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఎట్లుంటాయో పీపీ అంటే అన్నిట్లో ఉండాలి ప్రతిరోజు ఒక పీపీ ఒక విద్యార్థి అయితేనే కరెక్ట్ పీపీఏ కాదు అడ్వకేట్ కూడా లేకపోతే మనము కొత్త కొత్తగా వచ్చినటువంటి చట్టాలలో మార్పులే కానీ నాకు చదవను నేను వచ్చు అని అనుకోవద్దు లా అనేది ఒక సముద్రం నాకున్న నాలెడ్జ్ చిన్న చుక్క లాంటిది అక్కడ స్మాల్ డ్రాప్ ఇన్ దట్ చదవాల్సిన చాలా ఒక్క యాక్టా సార్ ఇప్పుడు ఐపీసీలోనే ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటాయి ఒకసారి మనం కేసు చేసేటప్పుడు ఆ సెక్షన్ ఏం చెప్తుంది డెఫినేషన్ మన కేసు ఆ డెఫినేషన్లోకి వెళ్ళిపోవాలి మన సాక్ష్యం అందులోకి వెళ్తేనే మనం కరెక్ట్ ఉంటాం కేసు వేరే వన్ సిక్స్టీ వన్ పట్టుకున్నాం అనుకోండి కేసు నల్గొండ కేసులో బిల్డప్ కాదు చైన్ చైన్ బ్రేక్ లేకుండా అవునండి అంటే ఎక్కడ కూడా ఏ పాయింట్ మిస్ అవ్వాలి జీడీ ఎంటర్ దగ్గర నుండి అన్ని కూడా వన్ బై వన్ రావడంతో అందులో కన్వెన్షన్ వచ్చింది కానీ ఒక్కొక్కసారి వన్ ట్వంటీ బి కూడా ఉంటాయండి దాన్ని ఏ విధంగా మనం అదే క్రిమినల్ కాన్స్పిరసీ సార్ ఇప్పుడు థర్టీ ఫోర్ ఎట్లా వన్ ట్వంటీ బి కూడా అంతే క్రిమినల్ కాన్స్పిరసీ వాళ్ళ మైండ్ కి అక్కడ వన్ ట్వంటీ బి కూడా అది ప్రూవ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అంటారు అదేం లేదు సార్ థర్టీ కూడా ఇంపాసిబుల్

నూరిని దాకుండా ఇదంతా ప్లాన్ ఫోన్ చేసి సీడిఆర్స్ కూడా మేము వేయటం అయింది మొత్తం నలుగురు కనెక్ట్ చేసుకొని ఆ సీడిఆర్స్ అన్ని చేసుకుని కోర్టులో వేసాము ఒక్కటే సార్ మనం చేయగలగాలి కేసులో సాక్షులు కొంచెం చెప్పగలిగితే మన ఇంటెలిజెన్స్ తోటే నిజమైనటువంటి కేసు జరిగిందంటే మనం ప్రూవ్ చేయవచ్చు ఈ కేసు కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉన్నా చెప్పేది ఉందంటే ఇది నేను అసలు యాక్చువల్గా నేను చేసే కేసు కాదు సార్ నేను అడిషనల్ పీపీ గ్రేట్ టూ కేసులు చేయాలంటే పీపీ అవ్వాలి కాకపోతే అక్కడ ఎవరు క్యాడర్ పీపీ లేకుండా ఉండటం వలన ఇయర్ పీపుల్కి ఇస్తే కొంచెం ప్రాబ్లం అవటం వలన ఆ కేసు నాకు మధ్యలో ఇచ్చారు ఒక జియో ద్వారా యాక్చువల్గా మా అన్ని ఇప్పుడు మా రేంజ్ అంతా త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ వరకే నేను కొంచెం ముందుకెళ్ళిపోయి త్రీ నాట్ చేసి టూ చేశాను అంతే అంతే మీకు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాను చెప్పండి మీరు రెండు పాత్రలు పోషిస్తున్నారు ఒకటి పీపీ ఇంకోటి ఇంట్లో ఇంట్లో హోమ్స్టర్ పాత్ర సార్ ఒక హౌస్ వైఫ్ చాలా అదృష్టవంతురాలు సార్ ఎందుకనంటే ఆమెకి ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది కాబట్టి పనిని కూడా మంచిగా పోస్ట్ ఫోన్ చేస్తూ సీరియల్స్ చూసుకుంటూ ఎలా చేయొచ్చు కానీ వన్స్ వర్కింగ్ విమెన్ అయితే మైండ్ మనము కాన్సన్ట్రేట్ మనకు కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది నైన్ ఓ క్లాక్ కల్లా మనం బయటికి వెళ్ళాలి అని అంటే మన దినచర్య ముందే స్టార్ట్ అవుతుంది అవుతుంది ఎక్కడ గ్యాప్ లేకుండా ఏ సీరియల్ చూడము ఎవరితో మాట్లాడము ఏం చేయము మన పనులన్నీ మనం చక్కబెట్టుకోవాలి ఫస్ట్ ఇంట ప్రతిదానికి ఒక నానుడి ఉంటుంది ఇంట గెలిచి రచ్చ గెలిచామని ఇంట్లో మనము ఉన్న వాళ్ళకి తిండి పెట్టకుండా ఏం చేయకుండా సతాయించి బయట ఎంత చేసినా వాల్యూ ఉండదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ తట్టు విమెన్ సో విమెన్కు ఉండేటి కొన్ని పనులు ఉంటాయి ఎంత వద్దనుకున్నా కానీ ఎన్ని చట్టాలున్నా ఎన్ని హక్కులు ఉన్నా విమెన్గా మన బాధ్యత కూడా మనం చేయాల్సి ఉంటుంది అది నిర్వర్తించినాక కోర్టుకి వెళ్తేనే బాగుంటుంది అంటే బీకు కోర్టు బీటింగ్ హైదరాబాద్ ఉంటుంది పిల్లలు హస్బెండ్ రోల్ కరెక్ట్గా చేస్తున్నాడని మీరు భావిస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వైఫ్ కూడా కొన్ని కొన్నిసార్లు చేయకపోవచ్చు సార్ మనము ఎప్పుడైనా కానీ సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ మేము చేస్తున్నాం సార్ సెవెంటీ పర్సెంట్ డిస్టింగ్క్షన్లోనే మేము వస్తున్నాము చేస్తున్నాం ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక ఇంకా అన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉండకూడదు సార్ అట్లాంటప్పుడు మనం ఒకసారి రాకూడదు ఒకటి ఏంటంటే ఒక లేడీ డాక్టర్గా కానీ లాయర్గా కానీ వెళితే బ్యాలెన్సింగ్ చాలా కష్టం సార్ వి షుడ్ నాట్ ఎంటర్ ఇన్ దట్ ప్రొఫెషన్స్ ఎందుకనంటే అది మనం కోర్టుకి వెళ్ళాక కూడా కొన్ని కొన్ని కేసులు ఇంటి వరకు తీసుకొస్తూనే ఉంటుంది మైండ్ కానీ వన్స్ మనము తీసుకున్నాక ఐ హ్యావ్ టు సాటిస్ఫై అంతే మీరు చేసిన పన్నెండు సంవత్సరాల సర్వీస్లో మీకు బాగా గట్టిగా సపోర్ట్ సపోర్ట్ కదా ఐ మీన్ స్టాండర్డ్స్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరున్నారు నాకు స్టార్టింగ్ ఒకటి ఏంటంటే నేను చిన్న చేపపిల్లలా సముద్రంలో పడ్డట్టు ప్రాక్టీస్ లేకుండా ఏం లేకుండా నాంపల్లి కోర్టులో పడ్డా సో ఆ చేపపిల్ల ఈదన్న ఇదాలి ఫోన్ అన్న పోవాలి నేను ఇదే సార్ ఎందుకు అని అంటే స్టార్టింగ్లోనే నాకు స్ట్రాంగ్ అడ్వకేట్స్ దొరికారు నాంపల్లి కోర్ట్ అంటే చాలా చాలా నిజం చెప్పాలి అని అంటే మహా మేధావులు ఉంటారు ఒకసారి నన్ను ఒక అడ్వకేట్ ఫస్ట్లో ఒక ఫస్ట్ వన్ వీక్లో పీపీస్ జస్ట్ లైక్ ఎ డాల్ అండ్ షీఈ్ స్టాండింగ్ లైక్ ఎ డాల్ అని కామెంట్ చేశాడు బొమ్మలాగా ఉంది బొమ్మలాగా నుంచి ఉంటుంది అని ఆ వర్డ్స్ నాకు చాలా ఇన్స్పైర్ అయినాయి రియల్లీ హీస్ మై గాడ్ ఫాదర్ నో నా మనసులో ఏకలవ్యుడికి ఎట్లనో అట్లా ఎందుకనంటే ఆ మాట ఆయన అనకపోతే నా మనసు నేను అంత గట్టిగా తయారకపోతాను కదా సార్ ఎందుకంటే లెక్చరర్గా ఒక క్లాసు డెఫినేషన్ అవి తెలుస్తాయి మనకు కానీ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రాక్టికల్గా కోర్టులోకి వెళ్తేనే తెలుస్తుంది సో నేను అక్కడ మంచి జడ్జి కూడా నాకు ఆ టైంలో ఉండటము ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ అప్పుడు మంచి హవా ఉన్నటువంటి కోర్ట్ అది కృష్ణా గారి వాళ్ళది జమున కూతురు చిరంజీవి కూతురు ఇవన్నీ వస్తున్నాయి అని అంటే మహా మేధావు లాయర్లే వస్తారు సో అందరు నాకు అలాగా స్టార్టింగ్లోనే నాకు అయింది సార్ సో నేను కష్టపడ్డాను హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇబ్బందులు పడ్డా కానీ బయటకు వచ్చాను సార్ నెక్స్ట్ మేడం ఇప్పుడు మిగతా ప్రొఫెషనల్ కనిపిస్తున్నట్లుగా మహిళల మీద మహిళల పట్ల కొంత చిన్న చూపు కొంత మీ కూడా ఆ విధంగా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే ఒక తెలివైన ఆడపిల్లని తండ్రి ఒకటే భరిస్తాడు సార్ నా కూతురు తెలివైందని తండ్రి ఒకటే భరిస్తాడు భర్త నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే తనకంటే తన భార్య తెలియగలదేనంటే ఎవరైనా చెప్పినా ఈగో హర్ట్ అవుతుంటుంది జనరల్గా మా పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మేమున్న బ్యాచ్లో మేము ఫేస్ చేయలేదు కాబట్టి జనరల్గా అటెండెన్సీ ఉంది మా బ్యాచ్ ఒకటి ఏంటంటే పది సంవత్సరాల తర్వాత నైంటీ ఎయిట్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ వచ్చింది పది సంవత్సరాలు అన్ని రకాల ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆలోచన కొంచెం మెచ్యూర్గానే ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఫేస్ చేయలే కానీ అడ్వకేట్లకి అయితే ఉంటుంది సార్ అడ్వకేట్లకు చాలా ఉంటుంది ఎందుకని అంటే లేడీ పీపీ అనగానే వీళ్ళకి సబ్జెక్ట్ రాదు వీళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు వీళ్ళకేమని అందుకని ప్రతి నిమిషం మేమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అన్నారు కదా అని పోవటం కాదు వాళ్ళకంటే మేము ఏం తక్కువ అని చూపించాల్సి ఉంటుంది ఒక పీపీ అలాగే నుంచి ఉంటారు జడ్జి గారు ఇటు పక్క నుంచి పది మంది అడ్వకేట్లు మారుతుంటారు సో పది మంది అడ్వకేట్లకు మనం ధీటు ఉండాలంటేనే అక్కడ ఉంచోవాలి లేకపోతే ఆ ప్రొఫెషన్కి రాకూడదు ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ మీరు దాదాపు పన్నెండు సంవత్సరాలు కన్వెన్షన్ నేర్చి తీసుకొచ్చారు మంచి మంచి కేసులు తీసుకొచ్చారు ఇప్పుడు మీలాగే మహిళలు అందరూ ప్రొఫెషనల్ రావాలి ఆ ప్రొఫెషనల్ రావాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఏది కూడా కృషితో ఆస్తి దుర్భిక్ష ఏ అచీవ్మెంట్ కూడా కష్టపడింది రాదు ఈజీ గోయింగ్ ఏది కూడా మనము తీసుకోదు ప్రొఫెషన్కి ఈజీ గోయింగ్ ఉంటే కష్టం ఒక్కసారి కనుక మనం ఇక్కడ పీపీ కావాలంటే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి ప్రతి సబ్జెక్ట్ లారీ చాలా ఆడుతూ పాడుతూ చదువుతారు ఏది కాకపోతే ఒకటి ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీలో ఒక హోటల్ హాస్టల్ రూమ్ ఉండాలి కాబట్టి లా చదువుతారు అలా చదవద్దు సార్ నిజంగా ప్రొఫెషన్ రావాలంటే ప్రతి చట్టం ఏం చెప్తుంది పాయింట్ టు పాయింట్ కామ ఉంది ఫుల్ స్టాప్ ఎప్పుడు ఇఫ్ అంటే ఏంటి చాలా క్యారీస్ ఉంటుంది ఇక్కడ మే ప్రజమన్ వస్తుంది అని ఉంటుంది ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా మనము అర్థం చేసుకునేటట్టు చదువుకొని టర్మినాలజీలో అర్థం చేసుకునేటట్టుండి ముందు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అన్ని విధాలుగా మనం అక్కడికి రీచ్ అవ్వగలిగితేనే ఆ ప్రొఫెషన్ ఎన్నుకోవాలి లేకపోతే నవ్వుల పాలవుతాము కష్టపడి మాత్రమే ఈ ప్రొఫెషన్లో వస్తేనే బాగుపడతారు సార్ నా ఉద్దేశం అయితే అది ఒకవేళ కనుక ఎవరైనా కనుక మహిళలు ఇందులో ఎన్నుకోవాలని అనుకుంటే సీరియస్గా తీసుకోవాలి ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా ఇంకా మనకు పేపర్లు సీరియళ్ళు సినిమాలు కాదు మనం దీంట్లోనే ఎంజాయ్ చేయాలి సార్ ఈ ప్రొఫెషన్నే ఎంజాయ్ చేయగలిగితేనే మనం ఇందులో ఉండగలుగుతాం వన్స్ వచ్చాక అమ్మ ప్రతిరోజు కేసు అదంటే నేనైతే దీంట్లోనే ఎంజాయ్ చేస్తాను ఫంక్షన్స్కి తక్కువగా వెళ్ళాల్సి వస్తుంది అన్ని కొన్ని 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 కొంచెం పానేకెలి కొంచెం కోనా పడతాయి అని ఉన్నది కదా సార్ కాబట్టి ఇది రావాలి అన్నా ఏది కావాలన్నా కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఫేస్ చేయాలి కానీ దాని సంతోషం మనకు ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు నేను కేస్ కేసు చేశాను జీవితాంతం నాకు ఇది గుర్తుంటుంది సార్ అమ్మాయికి పది లక్షల రూపాయలు ఇప్పించటము అమ్మాయి ఎంత మాట ఉందంటే ఇది మీరే తీసుకోరు నాకు ఎందుకు అమ్మా నీ పిల్లలకి ఇచ్చారు నాకు అవసరం లేదు అట్లాంటిది కానీ ఆ ఆనందము సన్మానాలకు ఉండదు దేనికి ఉండదు ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం చేసినటువంటి ఆనందము అది మనకు మాత్రమే తెలుస్తుంది సార్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ కేస్ ఎందుకంటే కష్టపడి తెలియని త్రీ నాట్ టూ ప్రాక్టీస్ కూడా నాకు పెద్దగా లేదు ఉన్న దాన్ని బిల్డప్ చేసుకొని నేను అది చేశానన్న దాంతో తృప్తి మాత్రం బాగుంది సార్ కాబట్టి మహిళలు మాత్రం మస్తు కష్టపడితేనే ఇందులోకి రావాలి అలా ఇలా రావటానికి వస్తే మాత్రం అందరు ముందు నౌపాలవుతాం అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే అడ్వకేట్స్ చాలా మేధావులు ఉంటారు సతాయించేటోళ్ళు క్రిమినల్లో చాలా ఉంటారు ఒక్కసారి పీపీ వీక్ ఉందంటే వాళ్ళ క్వశ్చన్లే వేరే ఉంటాయి ఎందుకనంటే మనం ముందు ఊహించాలి వాళ్ళు ఏం క్వశ్చన్ ఆడుతారో మన సాక్షిని మనం చెప్పించడమే కాదు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నువ్వు ఎలా చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదు కదా వాళ్ళకి నేర్పించాలి అని అంటే అడ్వకేట్ అంత తెలివితేటలు మనకు ఉండాలి కొంచెం ఎక్కువగా ఉంటేనే బెటర్ ఓకే లా అన్నది సబ్జెక్టు సముద్రం లాంటిది లా చేసే స్టూడెంట్స్ నిత్య విద్యార్థి అయితేనే ఈ ఫీల్డ్లో రాణిస్తారంటున్నారు శ్రీవాణి గారు శ్రీవాణి గారు రెండు పాత్రల్ని సరి సమానంగా పోషిస్తూనే చాలా మంచి మాట చెప్పారు ఈ ప్రొఫెషన్ని ఫ్యాషన్గా తీసుకున్న వాళ్ళకి కొన్ని త్యాగాలు చేయాల్సిందే అంటున్నారు అంటే కుటుంబం భారంతో పాటు కుటుంబం ఏ విధంగా చేస్తున్నారో ఒక మహిళగా చేస్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్ని దూరం చేయాలి ఖచ్చితంగా ప్యాషన్గా ఎదుగుకు రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధితురాలికి న్యాయం చేస్తే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ ఏ సన్మానంతో కూడా సరిపోల్చలేమని చెప్తున్నారు ఇది వారు శ్రీవాణి గారు త్యక్షులు ఇంటర్వ్యూ వచ్చేవారు మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నమస్కారం సార్ హలో దిస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ యామ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్